వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంతానలేమికి గల కారణాలు, సంతానలేమితో బాధపడుతున్న వారికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయిన ఐవీఎఫ్, ఐయుఐ, ఇక్సీలు కోసం సమగ్ర సమాచారాన్ని తెలియజేయడానికి 49 ఫర్టిలిటీ హాస్పిటల్స్ నుంచి వైద్య వృత్తిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ జ్యోతి గారు మనతో అందుబాటులో ఉన్నారు. హలో డాక్టర్. హలో అండి. ఇప్పుడే మీ పేషెంట్ ఒకరితో మాట్లాడాను. ఎక్కడికి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అద్దె గర్భం ద్వారానే మీరు పిల్లల్ని కనగలరు అని చెప్పారు. మీరు మాత్రం ఆమె గర్భంలోనే పిండాన్ని ఏర్పాటు చేశారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ అండి. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇది ఒక పేషెంట్ వచ్చారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చి షీ వాజ్ లిటరలీ క్రయింగ్ అనమాట. బాగా ఏడుస్తున్నారు. అండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే తనకి గర్భాశయం అనేది కొంచెం సైజ్ చిన్నగా ఉండింది. నార్మల్గా గర్భాశయం అనేది ఒక 6 to 7 సెంటీమీటర్స్ ఉండాలి, బట్ తన గర్భాశయము 4 సెంటీమీటర్స్, చాలా చిన్నగా ఉండింది. ప్లస్ దాని లెంత్ అండ్ విడ్త్ కూడా చూడాలి, అది కూడా కొంచెం నార్మల్గా హైపోప్లాస్టిక్ యూట్రస్ అని చెప్తారనమాట. సైజ్ కొంచెం చిన్నగా ఉండింది. ఫస్ట్ స్కాన్లో చూసేటప్పుడు అయితే ఇట్ వాస్ 2.8 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అనమాట. సో నెలసరి కూడా తనకి రెగ్యులర్గా వచ్చేది కాదు, 5 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి. మేము అంటే అద్దు గర్భాశయం అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట ఒక కపుల్కి. అండ్ ఒక లేడీకి ఎంతవరకు తన గర్భాశయంలోనే ఒక 9 మంత్స్ వరకు బేబీ క్యారీ అవ్వాలని ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అనమాట. అండ్ సోషల్లో కూడా సోషల్ చూస్తుంటే అక్సెప్టెన్స్ ఆఫ్ సరోగసీ ఈజ్ నాట్ సో గుడ్ అనమాట. అండ్ ఆల్సో లీగల్ ఇష్యూస్, సరోగసీ అన్నప్పుడు చాలా లీగల్ ఇష్యూస్ ఉంటుంది. సో ఓన్లీ ఎంతవరకు లేడీకి తన గర్భాశయంలోనే పిండం పెట్టి తన గర్భాశయంలో ప్రెగ్నెన్సీ రావాలి అనేది వాజ్ అ బిగ్ ఛాలెంజ్. వీ థాట్ విల్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్ అనమాట. సో ఎంతవరకు తనకి ఫ్యామిలీలో ఇబ్బంది ఉండిందంటే ప్రెగ్నెన్సీ లేదంటే హస్బెండ్ ఇంకొక మ్యారేజ్ చేయాలని కూడా వాళ్ళ ఇన్లాస్ తరఫ్ ప్రెషర్ ఉండింది. సో షీ వాజ్ టోటలీ అప్సెట్, ఒక డిప్రెషన్ లెక్క షీ. సో వీ థాట్ ఓకే, లెట్ మీ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ దిస్ లేడీ అని వి స్పోక్ టు దేర్ హస్బెండ్, మళ్ళీ ఇన్లాస్తో మాట్లాడి ఒక 6 మంత్స్ మనకి టైము వి బాట్ టైం అనమాట. తర్వాత తన గర్భాశయం అనలైజ్ చేస్తుంటే మనము వెన్ వి సే గర్భాశయం చాలా చిన్నగా ఉన్నప్పుడు 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటుంది లేడీస్ దీంట్లో. ఒకటి బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి గర్భాశయం మంచి సైజు ఉండాలంటే. లక్కీలీ తనకి పుట్టకలతో ఉన్న ప్రాబ్లం లేకుండే తనకి ఒక హార్మోన్ను రిలీజ్ కాకపోవల్ల గర్భాశయం తక్కువ సైజ్ ఉండింది. సో వి అనలైజ్ దట్ ఒక హార్మోన్ ప్రొలాక్టిన్ అని ఒకటి ఉంటుంది, అది కొంచెం హై ఉండింది తన వల్ల. ఆ హార్మోన్ ప్రొలాక్టిన్ హై, చాలా హై ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ అని ఒక గర్భాశయం సైజ్ మెయింటైన్ చేసే హార్మోన్ చాలా తగ్గుతుంది అనమాట. ఆ తగ్గి ఈస్ట్రోజన్ చాలా తక్కువ ఉన్నప్పుడు గర్భాశయంకి అంటే మన చెట్టుకి నీళ్ళు పోసినట్టు, ఎవ్రీడే ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటేనే గర్భాశయం సైజ్ అనేది మంచిగా ఉంటుంది. సో తనకు ఆ మొత్తము హార్మోన్ వల్ల గర్భాశయం ఎండిపోయింది, ఇట్ బికేమ్ వెరీ స్మాల్. సో మనం రియలైజ్ చేసి తనకి ఆ హార్మోన్ని నార్మల్ లెవెల్కి తీసుకొని వచ్చి ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్, ఒక 3 మంత్స్ వరకు ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ ఇచ్చిన తర్వాత నెలసరి తనకి స్టార్ట్ అయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే, నెలసరి ఆల్మోస్ట్ 8 మంత్స్ తర్వాత వచ్చిందని దే వర్ వెరీ హ్యాపీ. ఓ 2-3 మంత్స్ నెలసరి వచ్చిన తర్వాత ఎగ్స్ తీసి హస్బెండ్ ది స్పెర్మ్ తీసి పిండం తయారు చేసి తన గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తే ఇట్ వాజ్ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్. లక్కీలీ ఏమైందంటే అది ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ప్రెగ్నెన్సీ రావటం ఈజ్ వెరీ వెరీ గుడ్ న్యూస్, బట్ యాజ్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ కాబట్టి తనకి బేబీ 9 మంత్స్ వరకు వెళ్ళాలి. సైజ్ గర్భాశయంది వీ కుడ్ గెట్ ఇట్ ఫర్ 4.5 సెంటీమీటర్స్ వరకు వీ కుడ్ పుల్ ఇట్, బట్ అగైన్ ఇట్ వాజ్ అంటే ఎప్పుడు అబార్షన్ అవుతుందా అని ఒక చిన్న లిటిల్ వీ వర్ వరీడ్. సో మంచి హార్మోన్ సప్లిమెంట్స్ ఇచ్చి 3 మంత్స్ తర్వాత బేబీ బాగా డెవలప్ అయింది. అండ్ దాని తర్వాత తనకి 8.5 మంత్స్లో ఇంకా గర్భాశయం సైజ్ కొంచెం చిన్నది కాబట్టి ఉమ్ము నీళ్ళు ఇదయి డెలివరీ అయిందనమాట. ఇంత తర్వాత బేబీని ఒక 7 డేస్ పీడియాట్రిక్ కేర్లో ఉండింది. బేబీ వాస్ 33 వీక్స్ అన్నట్టు, బట్
పీడియాట్రిక్ కేర్లో పెట్టిన తర్వాత మంచిగా కోరుకుంది బేబీ. నౌ దట్ గర్ల్ ఈజ్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అండి. వెన్ వి సీ దట్ గర్ల్ వీఆర్ సో హ్యాపీ. ప్రెగ్నెన్సీనే కాదు, వాళ్ళ మదర్కి ఒక ఫ్యామిలీ అనేది షీ కుడ్ యునో నిలబడింది అని వీఆర్ వీ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ మెమరీ ఆ కేస్ చూస్తే. గ్రేట్ డాక్టర్ గారు, ఈ రోజుల్లో కామన్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్లలో ఇన్ఫర్టిలిటీ కూడా ఒకటి వచ్చే చేరిపోయింది. అసలు సంతానలేమి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలేంటి? వెన్ వీ థింక్ అబౌట్ ఫర్టిలిటీ అండి, చాలామంది కపుల్స్ ఎట్లా ఉంటాయంటే, వెన్ వీ టెల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, ఫస్ట్ ఒక కపుల్ వచ్చిన తర్వాత మనం చూస్తాం వాళ్ళ ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అన్నమాట. అండ్ 1 ఇయర్ ముందే వచ్చి మన కన్సల్ట్ చేసే వీ టెల్ దెమ్ 1 ఇయర్ ట్రై చేయాలి న్యాచురల్గా, ఎందుకంటే 1 ఇయర్ వరకు భార్యాభర్తలు ఏమీ పిల్లల్లో వద్దు అని కాంట్రాసెప్షన్ ఏమి యూజ్ చేయలేదంటే 100లో 84%కి ఏం మందు లేకుండా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్. ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫినామినా అనమాట. సో 1 ఇయర్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కాలేదన్నప్పుడు వీ విల్ స్టార్ట్ థింకింగ్ ఎందుకు రావట్లేదు. ఫస్ట్ థింగ్ వీ ఆస్క్ ఇస్ స్టడీ పర్పస్కి ఏదైనా సపరేట్గా ఉన్నారా, లేదంటే జాబ్ పర్పస్గా సపరేట్గా ఉన్నారా, వాళ్ళు అంటే ద పొటెన్షియల్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు, ప్లస్ ఏదైనా కాంట్రాసెప్షన్ ఇప్పుడే పిల్లలు వద్దని ఏదైనా వాడారా అని ఫస్ట్ వీ ఆస్క్ దిస్ హిస్టరీ. అది అంతా ఓకే, ఏమీ వాడట్లేదు, స్టిల్ మనకు ప్రెగ్నెన్సీ రాలేదంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చూస్తామంటే లేడీది నెలసరి ఎంతవరకు రెగ్యులర్ ఉందా అని. సహజంగా 2 టైప్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తామన్నమాట. కొందరికి నెలసరి 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, ఒక్కొక్కసారి 5 మంత్స్కి ఒకసారి ఉన్నప్పుడు మనకు కొంచెం డౌట్ ఏర్పడతాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ నెలసరి మంత్లీ అవుతుంటే ఒక సంవత్సరంలో 12 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ అవ్వటానికి. అదే నెలసరి 4 మంత్స్కి వస్తుంటే ఒక ఇయర్లో ఓన్లీ 3 టైమ్స్ ఛాన్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం. సో అనలైజ్ చేసి నెలసరి ఇర్రెగ్యులర్ అన్నప్పుడు 2 థింగ్స్ డాక్టర్గా ఫోకస్ చేయాలి. చాలాసారి ఇప్పుడు పీసీఓడి అనేది చాలా కామన్ అయింది, అది బిఫోర్ కమింగ్ టు డాక్టర్ పేషెంటే డయాగ్నోస్ చేస్తున్నారు మనకు పీసీఓడి అని. బట్ దాంట్లో ఒక చిన్న హిడెన్ ఇష్యూ కూడా ఉంటాయి. కొందరు లేడీస్కి పీసీఓడి ఒక అంటే పీసీఓడి అంటే ఎగ్ చాలా ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఒక 7 to 8 eggs ఉండాలి ఎగ్ బ్యాగ్లో, పీసీఓడిలో 12కినే ఎక్కువ ఉంటుంది. మరి ఎక్కువ ఉంటే కూడా నెలసరి రాదు. అది ఓకే, పీసీఓడి ఉంటే నో ప్రాబ్లం, చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే ఎగ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే కొన్ని కండిషన్స్లో తక్కువ ఉంటాయి ఎగ్స్, 1, 2, 3 ఉంటాయి, అది కొంచెం తొందరగా మనం డయాగ్నోస్ చేయాలి. ఎందుకంటే ఎగ్ చాలా తగ్గిందనుకోండి, ఆ లేడీ ఏజ్ 25 ఉండొచ్చు, బట్ ఆ ఎగ్ ఏజ్ చూస్తే ఇట్ ఈస్ లైక్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ అన్నట్టు. సో మనం లేట్ చేయకూడదు. సో జస్ట్ సింపుల్ టెస్ట్ అనమాట, ఒక స్కాన్ చేస్తే ఎగ్ కౌంట్ అనేది తెలుస్తుంది అన్నట్టు. తర్వాత AMH అని ఒక టెస్ట్ ఉంటుంది, అది 2 నార్మల్ ఉందనుకోండి, దెన్ వీ విల్ థింక్ ఓకే నెలసరి కొంచెం ఇర్రెగ్యులర్ ఉంది, థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ ఏదైనా హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయా అని. ఇది ఒక ఫస్ట్ డిసైడ్ చేస్తాం ఎగ్ గురించి లేడీకి. సెకండ్ వచ్చి హస్బెండ్ బీజకణాలు. ఇప్పుడు ఎన్నోసరి మనము లేడీస్ ఎస్పెషల్లీ ఇండియన్ లేడీస్ హస్బెండ్ని తీసుకుని రారు, స్టార్టింగ్ దే కమ్ విత్ దేర్ మదర్, నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు. ఎన్నో కేసెట్ మేము చూస్తాం పేషెంట్ది, 1-2 ఇయర్స్ వరకు చాలా మందులు వాడి తర్వాత హస్బెండ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. 1 ఇయర్ తర్వాత చూస్తే తన స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సో దెన్ వీ విల్ టెల్ దెమ్ ఈ 1 ఇయర్ మొత్తం టాబ్లెట్స్ వేస్ట్ నానా, మీరు తీసుకొని కూడా మీకు ప్రాబ్లం లేదు కదా. సో ఐడియల్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ విజిట్లో కంపల్సరీ ఒక హస్బెండ్ది స్పర్మ్ టెస్ట్ చేయాలి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో బికాజ్ ఆఫ్ స్మోకింగ్ అంటే అండ్ ఆల్కహాలిజం అండ్ ఆల్సో లేట్ నైట్ వర్క్ మెయిన్ ఇస్ దట్ వాళ్ళకి నైట్ డ్యూటీస్ కానీ, దీనివల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ స్ట్రెస్ లెవెల్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది కూడా చాలా తక్కువగా చూస్తున్నాం. ముందు మేబీ ద పర్సంటేజ్ ఆల్సో అంటే రీసెర్చ్ ప్రకారం కూడా మేబీ మేల్ ఫర్టిలిటీ ఒక 10-15% ఉంటే ఇప్పుడు 25% ఇస్ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో కూడా. సో అది మనం మర్చిపోకూడదు. సో సెకండ్ ఇష్యూ ఏంటంటే కంపల్సరీ స్పర్మ్ అనాలిసిస్ చేసి, అది ఒక చాలా చిన్న టెస్ట్. స్పర్మ్ అనాలిసిస్లో నార్మల్ వచ్చిందంటే వీల్ టెల్ దెమ్ డోంట్ వరీ మచ్ అనేది. సో ఆ బేసిక్ టెస్ట్ అది కంపల్సరీ, దట్ ఈస్ సెకండ్ అండి. థర్డ్లో వచ్చిన పేషెంట్స్ ఒక 25% పేషెంట్స్ చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్,
ఎగ్స్ కూడా బాగుంటుంది, స్పర్మ్స్ కూడా మంచిగా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఓవ్యులేషన్ అవుతూ ఉంటుంది, ట్యూబ్స్ టెస్ట్ కూడా చేస్తే నార్మల్ ఉంటుంది, స్టిల్ ప్రెగ్నెన్సీ రాదన్నమాట. వీళ్ళకి వి కాల్ ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఈ కండిషన్లో ఎటువంటి అయినా రీజన్ ఉండొచ్చు అంటే నార్మల్గా ఎగ్స్ విడుదలవుతూ ఉంటుంది వాళ్ళకి, ఒక్కొక్కసారి ఏమవుతే కలిసేటప్పుడు స్పర్మ్ ఎంట్రీ అవి ఉండదు, అంటే గర్భాశయం లోపల వెళ్ళకపోవచ్చు, తర్వాత వెళ్తే కూడా ఎగ్ లోపల వెళ్ళాలి స్పర్మ్, సో అది వెళ్తుందా లేదో నోబడి నోస్, సో వీ కాల్ ఇట్ అస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఇది వన్ ఇష్యూ. అండ్ థర్డ్ వచ్చే ట్యూబల్ రీజన్స్ ఉంటాయి, ట్యూబ్స్లో ఏదన్నా బ్లాక్ ఉందనుకోండి, సో అగైన్ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్స్లోనే అనమాట. సో అటువంటి కండిషన్స్లో కూడా ప్రెగ్నెన్సీ అందదు, సో ఫోర్త్ మేము ట్యూబ్స్ చూసుకుంటామన్నమాట. అండ్ ఫిఫ్త్ చిన్న చిన్న ఎండోమెట్రియోసిస్ అని ఒక ఇష్యూ ఉంటుంది. మళ్ళీ ఇంకా అదర్ ఇష్యూస్ అంటే సర్వైకల్ ఫ్యాక్టర్, గర్భాశయం ద్వారం ద్వారా ఏదైనా గడ్డలు ఉంటాయి, లేదంటే గర్భాశయంలో కూడా పుట్టకలతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్నగా ఉంటాయి, పొర ఉంటాయి. సో హోలిస్టిక్గా మనము ఇట్లా వి గో అండ్ అనలైజ్ ద పేషెంట్ అన్నమాట. యాక్చువల్లీ డాక్టర్ గారు, ఐవీఎఫ్ ఐయుఐ ఇక్సీకి ప్రాసెస్కి వెళ్లే ముందు మొట్టమొదటిగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరిచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి? యూజువలీ మెయిన్ మనకి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ట్రీట్మెంట్ అంటే కపుల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వీ విల్ టాక్ టు దెమ్. మెయిన్ ఒక కపుల్తో ఒక 15 to 20 minutes మనం మాట్లాడగలిగితే ఎన్నో రీజన్స్ బయట ఏర్పడతాయి అన్నమాట. సే ఎగ్జాంపుల్, ఒక కపుల్ వచ్చారు, వచ్చి మనకి డైరెక్ట్గా దే ఆస్క్ మీ, మేడం నాకు ఐవీఎఫ్ ఐయుఐ చేయండి అని. మ్యారేజ్ అయ్యి జస్ట్ 2 years అయింది, సో ఐ ఆస్క్ దెమ్, ఈ చిన్న ఏజ్, ఇద్దరు వైఫ్ ఇస్ 23 అండ్ హస్బెండ్ ఈజ్ 25, మ్యారీడ్ ఫర్ ఓన్లీ 2 years, సో ఐ వాజ్ ట్రైన్ టు ఫైండ్ అవుట్ ఎందుకండి ఐయుఐ ఐవీఎఫ్ మీరు ఇంకా టాబ్లెట్స్ కూడా తీసుకోలేదు కదా అంటే, మెయిన్ వాళ్ళ కలవటంలో ప్రాబ్లం, లేడీకి ఏంటంటే భయం అనమాట, వి కాల్ ఇట్ అస్ వెజైనిస్మస్ అనేది. సో ఈ భయం వల్ల వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఫ్యామిలీకి ఎవరికి చెప్పకుండా ఒక బేబీ అవుతే తర్వాత చూద్దామనేది. సో వాట్ వీ డిడ్ వాజ్ వీ టోల్డ్ వద్దు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాదు ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీ ఈజ్ వన్, బట్ స్టిల్ వాళ్ళ అంటే సోషల్లీ దే షుడ్ బి ఫైన్ కదా. వీ రెఫర్డ్ దెమ్, అంటే ఒక మన టీంలోనే ఒక డాక్టర్ ఉన్నారనమాట, సో ఈ సెక్షువల్ డిజార్డర్స్ అని ఒక ఎంటిటీ ఉంటాయి అన్నట్టు. సో ఆ కపుల్ని అక్కడ రెఫర్ చేసిన తర్వాత 5 months పట్టింది, ఆ కౌన్సిలింగ్ సెషన్స్ అన్నీ అయిన తర్వాత న్యాచురల్గా దే కన్సీవ్డ్. సో ఇటువంటి కండిషన్స్ కూడా బీసీ. సో యాజ్ అ డాక్టర్ మనం ఎంతవరకు ట్రీట్మెంట్ అనేది కొంచెం తక్కువ చేసి రియల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ థింగ్ అన్నమాట. సో ఇది ఒక కండిషన్ అనమాట. ఇంకా కొందరు ఎట్లా పేషెంట్స్ ఎట్లా వస్తారంటే 35లో దే ప్లాన్ ఫర్ అంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఆగరు వాళ్ళు 35 అని, ఇంకా 5 years వరకు నేను చదవాలి, నేను జాబ్ చేయాలి, ఇప్పుడే నాకు బేబీ వద్దు అని 4-5 years పోస్ట్పోన్ చేస్తారు, వాళ్ళకి సీరియస్నెస్ తెలీదు. అండ్ 1 fine day వాళ్ళు ఓ ఇప్పుడు 40 అవుతుంది నాకు అని లేడీస్ రియలైజ్ చేసి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కావాలని వస్తారు, టైం ఇవ్వరు. సో ఈ కండిషన్స్లో వాట్ ఐడియలీ వాట్ ఐ సే ఈజ్ 35 ఈజ్ యాక్చువల్లీ లేట్. మన ఇండియన్ యాన్సిస్టర్స్, మన అందరు పేరెంట్స్, వాళ్ళ జనరేషన్లో వాళ్ళు ఎంత మంచి కౌన్సిల్ చేశారంటే 30 years లోపల లేడీకి ఒక కంపల్సరీ ప్రెగ్నెన్సీ అనేది ఉండాలి, ఐడియలీ దట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ అ బేబీ. ఓకే, సో మెనీ కండిషన్స్ వల్ల మేబీ మ్యారేజ్ ఈజ్ నాట్ మేబీ డిఫికల్ట్. సో 35 తర్వాత కూడా ఎక్కువ వెయిట్ చేయకూడదు. అదే ఒక 25 years గర్ల్ వస్తే మెయిన్ డాక్టర్గా వీ విల్ ఓన్లీ టెల్ దెమ్ 2 years న్యాచురల్గా ట్రై చేయండి అని. అదే ఒక 35 years లేడీ వస్తే 6 months న్యాచురల్గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ అందలేదంటే మినిమంగా తన ఎగ్స్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఎగ్ బ్యాగ్లో, ఎందుకంటే వాట్ నార్మల్గా ఏమవుతుందంటే ఒక లేడీకి నెలసరి వచ్చేది 13-14 years, దాని తర్వాత మంచిగా ప్రెగ్నెన్సీ అయ్యే కెపాసిటీ 21 years నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. పీక్గా ఒక 25 years ద పీక్ టైం అనమాట, 30 వరకు గుడ్, 30 గ్రాఫ్ ఇట్లా వెళ్తాయి అనమాట. 20 స్టార్ట్ అవుతుంది, 25కి బెస్ట్ ఫర్టిలిటీ, 28, 29, 30 తర్వాత ఈ గ్రాఫ్ ఇట్లా కిందకి దిగుతుంది. సో 30 నుంచి ప్లాన్ చేసి 35 వరకు ఉంటే ఇంకా క్రాష్, 40 అయితే ఇట్ గోస్ వెరీ బ్యాడ్ అనమాట. సో 35 తర్వాత దే షుడ్ కమ్ చిన్న స్కాన్ చూసుకొని వెంటనే టాబ్లెట్స్ మెథడ్,
3 to 6 months టాబ్లెట్ మెథడ్ కాలేదనుకోండి, తర్వాత చిన్న ఐయుఐ అని ఆ ప్లాన్ ఉంటుంది. ఈ మెయిన్ ఇదేంటంటే ఏజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, లేడీస్ ఏజ్ ఎస్పెషలీ. జెంట్స్ అట్లీస్ట్ 45 వరకు ఇట్స్ నాట్ అ వరీసమ్, బట్ ఈ లేడీస్ ఏజ్ అనేది ఈజ్ డెఫినెట్లీ అ డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్, హౌ వి అనలైజ్ ద పేషెంట్. అసలు ఐయుఐ ఎలా చేస్తారు? ఐయుఐ అనేది ఈజ్ వన్ ప్రొసీజర్ అనమాట. నేను ఒక చిన్న చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికలీ మనకి అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ లేడీస్ది గర్భాశయం అనమాట. ఇది గర్భాశయం పక్కనే ట్యూబ్ ఉంటాయి అన్నట్టు, లెఫ్ట్ ట్యూబ్ రైట్ ట్యూబ్ అన్నట్టు. సో ఎగ్స్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. అండాలు విడుదలయ్యే టైము ఒక 14th day అట్లా ఉంటాయి. ఆ టైంలో స్పర్మ్స్ అనేది ఈ ఇక్కడ గర్భాశయం ద్వారా మనం ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్కి ఐయుఐ అని చెప్తాం. సో ఈ ప్రొసీజర్కి పేషెంట్ని వాట్ వీ డూ ఈజ్ ప్రీవియస్ మంత్ అంటే చూసి అదే మంత్లో ఐయుఐ చేయకూడదు, సక్సెస్ అంతా మంచిగా ఉండదు. సో ప్రీవియస్ మంత్ పేషెంట్కి మొత్తం డీటెయిల్గా 4 checklists ఉంటాయి అన్నమాట ఐయుఐ చేసే ముందు. లేడీకి నెలసరి రెగ్యులర్గా కాలేదనుకోండి, దాన్ని ప్రోటోకాల్ ప్లాన్ చేసుకోవాలి. ఎటువంటి అయినా మెడిసిన్ ఇస్తే తన ఎగ్ రిలీజ్ అవుతుందని అది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. సెకండ్, హస్బెండ్ది స్పర్మ్ అనాలిసిస్ చేసుకోవాలి ఇంపార్టెంట్గా. ఎందుకంటే చాలాసారి ఐయుఐకి అంత మందులిచ్చి చూస్తే హస్బెండ్ స్పర్మ్ 0 ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో విల్ బీ మొత్తం మనీ వేస్ట్ అవుతుంది పేషెంట్కి. సో సెకండ్ ఏంటంటే స్పర్మ్ అనాలిసిస్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. థర్డ్, లేడీకి ట్యూబ్స్ ఎట్లా ఉంది అని. ట్యూబ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్స్లోనే అన్నమాట. అదే ఐయుఐ చేసిన తర్వాత మనకు ట్యూబ్స్ బ్లాక్ ఉంది అంటే చేసి కూడా ఫలితం ఉండదు అన్నట్టు. సో థర్డ్, ట్యూబ్ని కంపల్సరీ మేము ఎగ్జామినేషన్ చేసుకుంటాం ప్రీవియస్ మంత్. నెలసరి 7th day యూజువలీ ట్యూబ్స్ అనేది క్లీన్ చేసుకుంటాం అన్నమాట. అండ్ థర్డ్, ఈ ఇద్దరు భార్యాభర్తలకి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఉంటాయి కొన్ని అన్నట్టు, హెచ్ఐవి ఎయిడ్స్, మళ్ళీ హెచ్బిఎస్ఏజీ, అవన్నీ వైరల్ మార్కర్స్ కొన్ని టెస్ట్ చేస్తాం ఈ ముందు మంత్. దాని తర్వాత నెలసరి 2 రోజు పిలుస్తామన్నమాట నెక్స్ట్ మంత్. నెలసరి 2 రోజు పిలిచి తనకి ఎగ్ డెవలప్మెంట్ కోసం చిన్న ట్యాబ్లెట్స్ ప్లస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 8th day నుంచి ఆల్టర్నేట్ డేస్ స్కాన్ చూస్తూ ఉంటాం. సో ఒక 10th to 12th day ఫర్టైల్ పీరియడ్ అనమాట. ఆ ఫర్టైల్ పీరియడ్లో ఎగ్ అనేది ఒక 18 to 20 mm వరకు పెరుగుతుంది అన్నట్టు. ఆ టైంలో మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. ఇచ్చి కరెక్ట్గా 36 hours సింగిల్ అయ్యాయి, ఎందుకంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ స్కాన్లో మనకు ఏర్పడతాయి, మంచి సైజు ఉంటుంది అన్నమాట. సో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ ఇట్లా ట్యూబ్స్లో వెళ్తాయి అన్నట్టు, ఇక్కడ ఉంటాయి 36 hours కరెక్ట్గా. ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్ తీసుకుని మెల్లగా స్కాన్ చూస్తా చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది అన్నమాట. ప్లస్ మనకు ఎంట్రీ తెలుస్తుంది అన్నమాట స్కాన్ చూస్తే. చాలాసారి ఏమవుతుందంటే ఆ క్యాథెటరు వెళ్లకుండా ఇక్కడ స్పర్మ్నే పెట్టేస్తే మళ్ళీ అది బయట వెళ్ళిపోతుంది అన్నట్టు. సో స్కాన్ చూస్తుంటే మనకి లోపల ఎంట్రీ అవుతుంది ఆ స్పర్మ్ అని చూసి కరెక్ట్గా మెల్లగా ఏమి పెయిన్ లేకుండా ఈ ప్రొసీజర్ చేస్తే ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు సంతానలేమి సమస్యతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉన్నా పేషెంట్స్కి, లేక ఇతర ఆరోగ్య సమస్యలకి మెడికేషన్ వాడుతున్నా కూడా ఈ ప్రాసెస్ చేయొచ్చంటారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఐయుఐ అనే ప్రొసీజర్ని వి యూజువలీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫిట్నెస్ అనేది పేషెంట్. ఇప్పుడు ఐయుఐ ఒక పద్ధతి, బట్ తర్వాత మన ఐయుఐ ఎందుకు చేస్తున్నాము, తనకు ఒక ప్రెగ్నెన్సీ రావాలనేది ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ బేబీని 9 months వరకు తను క్యారీ చేయగలుగుతుందా, తన బేసిక్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎటువంటి అయినా డిస్టర్బెన్స్ ఉంటుందా అని ముందు ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్. సే సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి అనుకోండి, చిన్న బేసిక్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ యూరాలజిస్ట్ ఒకటి వి సెండ్ దెమ్ టు ద స్పెషలిస్ట్. స్పెషలిస్ట్కి ఒక మంచి లెటర్ వి రైట్, ఈ ఇటువంటి అయినా పేషెంట్ ప్రెగ్నెన్సీ కావాలని ప్లాన్ చేస్తున్నారు, అది కిడ్నీ పారామీటర్స్ అంతా మంచిగా నార్మల్ ఉందా, ఈ పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చే ప్రెగ్నెన్సీలో ఎటువంటి అయినా కాంప్లికేషన్స్ ఏర్పడతాయా అని మన యూరాలజిస్ట్ ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారన్నట్టు. నో నో, దిస్ పేషెంట్కి ఏమీ ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీ వస్తే కూడా తన కిడ్నీస్కి ఏమీ ప్రాబ్లం కాదు, ప్లస్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఈ స్టేజ్లో ప్రెగ్నెన్సీ కూడా ఏమీ ఇష్యూ లేదు. 2 things important అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ కాకూడదు,
మనకు అది ఇంపార్టెంట్. అండ్ ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల బేబీ ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఈ టూ కండిషన్స్లో వీ టేక్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్, యూరాలజిస్ట్ చెప్తారు. అదే బ్రెయిన్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. సపోజ్ చాలామంది డిప్రెషన్లో ఉంటారు, సైకలాజికల్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ప్రెషర్, పాపం ఆ అమ్మాయికి షీల్ బీ ఇన్ డిఫరెంట్ వరల్డ్ అన్నమాట. సో ఇటువంటి అయిన కండిషన్లో వీ ఎక్స్ప్లెయిన్ ద కపుల్స్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఎటువంటిదంటే తన మెంటల్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఆ బేబీని తను షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో సైకియాట్రిస్ట్ అండ్ ఈవెన్ మీ మేము గైనకాలజిస్ట్ వీ టాక్, మాట్లాడి పేషెంట్ది డిప్రెషన్, ఎటు డిప్రెషన్లో కూడా వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్ బేబీకి హార్మ్ ఉంటుంది అన్నమాట. కొన్ని బర్త్ డిఫెక్ట్స్ కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి బేబీకి, హార్ట్ ప్రాబ్లం అవన్నీ వస్తాయి అన్నట్టు కొన్ని మెడిసిన్స్. సో వాళ్ళు ఎటువంటి అయినా డాక్టర్స్ సైకియాట్రిస్ట్ పేషెంట్కి చూస్తారు, తన స్టేబుల్ ఉందనుకోండి స్టెప్ డౌన్ మెడిసిన్స్ పెడతారు. అంటే ప్రెగ్నెన్సీకి బేబీకి ఏమి ప్రాబ్లం కాకూడదు అని కొన్ని డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. సో 3 మంత్స్ అది వాడి కూడా పేషెంట్ మెంటలీ స్టేబుల్ ఉంది, అందరితో కలుస్తుంది, ప్రెగ్నెన్సీ తో షీ విల్ ఆల్సో స్టార్ట్ టెలింగ్. ఒకసారి తన అతి డిప్రెషన్ అంటే పర్మనెంట్గా దే వాంట్ బి డిప్రెస్డ్, ఒక ఎపిసోడ్ అనమాట. కొన్ని రోజుల తర్వాత అగైన్ షీల్ బికమ్ నార్మల్, ప్రెగ్నెన్సీ రావాలి అండ్ వెన్ షీ కమ్స్ విత్ దట్ ఇంట్రెస్ట్ అండ్ మెడిసిన్స్ సైకియాట్రిస్ట్ సేఫ్ మెడిసిన్స్ అన్నప్పుడు వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అండి. సో ఈ ఇటువంటి వేరియస్ ఆర్గన్స్ ఊళ్ళో అఫెక్ట్ ఉంటే కూడా మనం కంబైన్గా డాక్టర్ వీ ఫామ్ సంథింగ్ కాల్డ్ అస్ మల్టీ డిసిప్లినరీ యూనిట్ అని ఒక ఎంటిటీ ఉంటుంది మన డాక్టర్లో. సో ఒక పేషెంట్కి సిర్ఫ్ ఫర్టిలిటీ కాకుండా వేరే డాక్టర్స్ది హెల్ప్ కూడా అవసరం. సో వీ డాక్టర్స్ ఫామ్ అ టీమ్ అనమాట. సో ఎవ్రీ మంత్ తన ప్రెగ్నెన్సీ వస్తే కూడా తర్వాత ఈ మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మెడిసిన్స్ చేంజ్ చేయొచ్చు అని వి టాక్ టు ద స్పెషలిస్ట్. దాని ప్రకారం వి టేక్ ద ప్రెగ్నెన్సీ ఫార్వర్డ్ అన్నట్టు. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి? యా, ఫాలిక్యులర్ స్టడీ అంటే నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, సో ఇది మనకి అండాశయం అన్నమాట. ఇప్పుడు ఎగ్స్ అండాశయం ఈ షేప్లో ఉంటాయి, పియర్ షేప్ అని చెప్తారు అన్నట్టు. సో ఒక మనం ఇప్పుడు యాపిల్ని కట్ చేస్తే సెంటర్లో ఎటువంటి అయినా మనకు అనిపిస్తుంది, సేమ్ ఇప్పుడు ఎగ్స్లో ఇట్లా డిఫరెంట్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా మనకి యూజువలీ అందరూ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ లేడీస్ని 2 రోజు పిలుస్తారు పీరియడ్స్ టైంలో. ఒక 5 ఇయర్స్ బ్యాక్ పీరియడ్స్ ఉన్నప్పుడు స్కాన్ అవాయిడ్ చేసేవాళ్ళు గైనకాలజిస్ట్ అందరూ. బట్ ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి రీసెర్చ్ వాట్ ఈస్ హ్యాస్ టోల్డ్ ఇస్ పీరియడ్స్ది 2 రోజు ఒక స్కాన్ చేయగలిగి మనము ఎగ్ కౌంట్ అనేది ఆ టైంలోనే కరెక్ట్గా ఏర్పడతాయి అన్నట్టు. వేరే రోజులో ఏమవుతుందంటే ఎగ్ డెవలప్ అవుతూ ఉంటుంది కదా, పిక్చర్ మనకు కరెక్ట్గా అర్థం కాదు. సెకండ్ డే పీరియడ్స్లో పీరియడ్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఎగ్ అంతా క్వైట్గా ఉంటుంది. సో కౌంటర్ చేయటానికి మనకు చాలా ఈజీ అవుతుంది. నార్మల్గా పీరియడ్ సెకండ్ డే ఒక లేడీ నార్మల్ రీప్రొడక్టివ్ ఏజ్లో ఒక 5 to 8 వరకు ఎగ్ కౌంట్ ఉంటే నార్మల్ అనమాట. అదే 3 కింద తక్కువ ఉందనుకోండి, వీ కెన్ సీ స్కాన్లో మంచిగా మనకి 3నే ఎగ్ ఉందంటే తెలుస్తుంది ఈ లేడీ ఏజ్ చిన్నగా ఉంటే కూడా తన ఎగ్ చాలా తక్కువ ఉంది, తనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువ. టైం కూడా వేస్ట్ చేయకూడదు, 1 ఇయర్ అయిపోతే మళ్ళీ 0 అవుతే ఎగ్, తనకు నార్మల్గా తన ఎగ్తో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే ఎగ్ కౌంట్ 12, 13, 15, 20 ఎక్కువ ఉంటే వీ కాల్ ఇట్ అస్ పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఈ మధ్యలో మనం చాలా వింటున్నాం. అది ఏమీ లేదు, చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో నార్మల్గా ఒక 5 to 8 కౌంట్ పీరియడ్ సెకండ్ డే ఉందంటే వీ కాల్ ఇట్ అస్ నార్మల్ రెస్పాండర్. సో ఆ కౌంట్ చూసిన తర్వాత మనం ఒక 3rd day సెకండ్ డే స్కాన్ చేస్తాం. 3rd day నుంచి ఒక చిన్న టాబ్లెట్స్, లేదంటే టాబ్లెట్స్ ఇవ్వలేదంటే కూడా ఫాలిక్యులర్ స్టడీ అని మీరు అడిగారు కదా, నార్మల్గా కూడా మళ్ళీ పేషెంట్ని 8th day పిలిస్తే ఓ సైజ్ యాక్చువల్లీ అది చిన్నగా ఉండాలి, అంటే 10 mm కింద తక్కువ ఉండాలి. బట్ ఎవ్రీడే ఎగ్, ఏమీ మెడిసిన్ లేకుండా కూడా గాడ్స్ క్రియేషన్ అన్నమాట. సో ఎవ్రీడే 1 to 2 mm పెరుగుతూ ఉంటుంది బాడీలో డే బై డే. సే సపోజ్ 3rd రోజు ఇట్ ఈస్ 10 mm అనుకోండి, 4th రోజు 11 mm అవుతుంది, 5th రోజు 12 mm. సో యాజ్ అ డాక్టర్ మనం రోజు పిలవలేం కదా, ఇట్ ఈస్ నాట్ ఈజీ, పేషెంట్కి అంత అవసరం లేదు. 8th day పిలుస్తామన్నట్టు. 8th డేలో ఎగ్ 14 mm వరకు డెవలప్ అవుతుంది. మళ్ళీ
టెన్త్ డే పిలుస్తామన్నమాట, అప్పుడు 16 mm. మళ్ళీ 12th డే పిలిచేటప్పుడు 18 to 20 mm. ఆ ఎగ్కి బేబీ ప్రొడ్యూస్ అయ్యే కెపాసిటీ ఉంటాయి అన్నమాట. సో అది కరెక్ట్ టైం. అది నార్మల్గా వాట్ వీ డూ ఈజ్ ఎగ్గు విడుదల అయ్యే టైం. ఆ టైంలో విడుదల అయ్యేటప్పుడు మేము యూజువలీ భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చి జస్ట్ కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు దే విల్ ఆస్క్ అస్ ఫర్టైల్ పీరియడ్ ఏంటి, న్యాచురల్గానే మనం కన్సీవ్ అవ్వాలంటే ఏ టైంలో మనం దగ్గర ఉంటే ప్రెగ్నెన్సీ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి అన్నప్పుడు వీ టెల్ దెమ్ 8th నుంచి ఒక 15-16th డే వరకు ఈ ఎగ్ అనేది 20 to 24 mm ఉంటుంది. సో న్యాచురల్గానే ఏమి మెడిసిన్ లేకుండా అదే విడుదల అవుతుంది. విడుదల అయ్యే టైంలో ట్యూబ్స్లో వస్తాయి అన్నమాట, ఆ టైంలో ఫర్టైల్ పీరియడ్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది అన్నట్టు. సో ఫాలిక్యులర్ స్టడీ మనం చేస్తూ ఉంటే ఎగ్ ఏ స్టేజ్లో డెవలప్మెంట్గా ఉంది, ఏ టైంలో తన ఫర్టిలిటీ పీరియడ్ అనేది కౌంట్ చేయగలుగుతాం అన్నట్టు. IUI చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజులకు చేసుకోవాలి? IUI చేసిన తర్వాత మనం ఒక డేట్ సే సపోజ్ ఫస్ట్ IUI జరిగిందనుకోండి, IUI చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ మనం సపోర్ట్కి ఇస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చినప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో IUI చేసి ఒక 15 days వరకు పేషెంట్కి ఒక ట్యాబ్లెట్స్, చిన్న స్మాల్ ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. దాని తర్వాత 15 days వరకు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు, తీసుకొని స్టాప్ చేస్తారు కదా. స్టాప్ చేసి 1 week వీ టెల్ దెమ్ టు డూ అ స్మాల్ యూరిన్ టెస్ట్ ఎట్ హోమ్. చాలా పేషెంట్స్ చాలా యాంగ్షియస్తో వచ్చి ట్యాబ్లెట్ వదలంగానే బ్లడ్ టెస్ట్ చేయండి అది చేయండి అని వీ టెల్ దెమ్, అవసరం లేదు, అంత యాంగ్జైటీ కూడా ఇస్ నాట్ గుడ్ అన్నమాట. సో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ వదిలేసి 1 week కూడా నెలసిరి రాలేదంటే యూరిన్ టెస్ట్ చేసి చేయమని చెప్తామన్నమాట. ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ చేసి 2 lines వచ్చిందంటే ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్, పేషెంట్కి గుడ్ న్యూస్ అండ్ ఈవెన్ ఫర్ డాక్టర్స్ ఆర్ హ్యాపీ. ఒక ప్రొసీజర్ చేసి ప్రెగ్నెన్సీ వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ అన్నమాట. సో యూజువలీ వీ డూ అరౌండ్ ఆఫ్టర్ 15-20 days మధ్యలో టెస్ట్ చేస్తామన్నట్టు. డాక్టర్ గారు, మేము ఎక్కువ విన్నది ఏంటంటే IUI 6 times కంటే ఎక్కువ చేయకూడదని విన్నాము, దీనికి మీరు ఇచ్చే సమాధానం? కరెక్ట్ అండి, వెరీ గుడ్. నేను ఒక ప్రిస్క్రిప్షన్ చూపిస్తానన్నమాట. పాపం పేషెంట్ విలేజ్ నుంచి వచ్చారన్నట్టు, 12 times IUI అయింది పేషెంట్కి. అంటే ఎంత 12 అంటే 12 months, అది కూడా 12 months అంటే ఎవ్రీ మంత్ చేయరు. 2 years నుంచి ఈ IUI ప్రొసీజరే పేషెంట్ జరుగుతుంది, ప్రెగ్నెన్సీ రాలేదు. సో యాజ్ అ డాక్టర్ మనకి హౌ వీ ట్రై అండ్ ట్రీట్ ద పేషెంట్ అంటే ఈ ప్రొసీజర్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అని చూసి మనం చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అన్నట్టు. సో IUI 3 times 6 times అని డిసైడ్ చేస్తాం, నాట్ మోర్ దెన్ 6 times అండి జనరల్గా. అది కూడా కొందరిలో 6 కూడా చేయకూడదు, 3 ఆపేసేయాలి. ఎవరు అంటే సే సపోజ్ 40 years తర్వాత IUI 6 times టైం వేస్ట్ అండి. సో 3 times చేసి కూడా ఫలితం కాలేదంటే దెన్ దే హ్యావ్ టు గో టు డిఫరెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు. హస్బెండ్ స్పెర్మ్ కౌంట్ 5 million కింద తక్కువ ఉన్నప్పుడు కూడా కొందరు IUI చేస్తారు. ఐడియల్లీ 5 million కింద తక్కువ ఉన్నప్పుడు IUI ఫలితం ఎక్కువ ఉండదు. సక్సెస్ 5 million కింద స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, IUI సక్సెస్ ఛాన్స్ జస్ట్ 3%. ఆ 3%కి అన్ని మెడిసిన్స్ అన్ని ఇంజెక్షన్స్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్గానే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. IUI కంపేర్ చేస్తే చాలా సరే వి సీ దట్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారా IUIలో ఎక్కువ సక్సెస్. సే సపోజ్ న్యాచురల్గా 7% ఛాన్స్ ఉందనుకోండి, IUIలో 15-20% ఛాన్స్ ఉంటేనే మనం చేయాలి. అది 3 cycles ఎవరికి చేస్తామంటే స్పెర్మ్ కౌంట్ 8 million కింద తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ 3 times చేస్తాం. అదే స్పెర్మ్ కౌంట్ 20 million ఉందనుకోండి 6 times చేయొచ్చు. అండ్ లేడీస్ ఏజ్ ఇఫ్ షీఈస్ మోర్ దెన్ 35 3 times, ఇఫ్ షీఈస్ లెస్ దెన్ 35 దెన్ 6 times చేయొచ్చు. అండ్ ఎండోమెట్రియోసిస్ అని ఒక టిష్యూ ఉంటుందండి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అనేది. గ్రేడ్ 1 to 2 ఉంటే 6 times చేయొచ్చు IUI. అదే 3rd, 4th grade అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్, 3 times కింద ఎక్కువ చేస్తే ఫలితం రాదు వాళ్ళకి. సో ఇట్ మనము యాజ్ అ డాక్టర్ చూసింగ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరికీ IUI చేయకూడదు. సో చిన్న ట్యాబ్లెట్స్తో చాలామంది ఒక 40%కి IUI లేకుండా కూడా కన్సీవ్ అవుతారు, కాలేదంటే నెక్స్ట్ IUI. అది కూడా ఇట్స్ నాట్ అ వెరీ యూనో 100% సక్సెస్ కాదు IUIలో, డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ కండిషన్. అదే నేను చెప్పాను కదా, కణాలు తక్కువ ఉంటే సక్సెస్ ఈజ్ ఓన్లీ 4-5% అంతే, అంత బాగుంటే వీ కెన్ గివ్ 20% ఛాన్స్. సో మనము
నెక్స్ట్ ఐయుఐ వరకు చేస్తే దాంట్లో కూడా ఒక 30-60% క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాము. ఒక 3-6 సైకిల్స్లో మనకు 30-60% పేషెంట్ కన్సీవ్ అవుతారు. చూజింగ్ పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్తే ఇప్పుడే నాకు గుర్తొచ్చింది, చాలామంది పేషెంట్స్ తెలియక ఆర్ఎంపీస్ దగ్గరకు, బిహెచ్ఎంఎస్ దగ్గరకు, మేబీ ఎంఎస్ఎండి చేసే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తూ ఉంటారు. మేబీ వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉండదు. దానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటే మంచిదంటారు? కరెక్ట్, వెరీ కామన్ క్వశ్చన్, ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. సో ఇప్పుడు పేషెంట్స్ కూడా చాలామంది ఇప్పుడు ఎస్ఏ సపోజ్ నా దగ్గర వచ్చి బోన్ పెయిన్స్ ఉందంటారనుకోండి, బ్యాక్ ఏక్, కొంతవరకు ఒక చిన్న బేసిక్ టాబ్లెట్స్ ఇవ్వచ్చు నేను, బట్ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎక్కడ వెళ్తే సొల్యూషన్ ఈజీ ఉంటుందంటే ఆర్థోపెడిషియన్, ఒకళ్ళ డాక్టర్ దగ్గర ఐ రెఫర్ దెమ్, బికాస్ ఇట్స్ నాట్ మై ఫీల్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఫర్టిలిటీ ఆల్సో ఈజ్ వన్ ఫీల్డ్. ఎటువంటి అయినా ఫీల్డ్ అంటే అండి, ఈవెన్ ఫర్టిలిటీ నాలెడ్జ్ అనేది ఒక కరెక్ట్గా ఒక 3 ఇయర్స్ కోర్స్ అన్నమాట ఇదే. అంటే ప్రాక్టీస్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా పేషెంట్స్ని మనం చూస్తుంటే వీ బికమ్ మోర్ బెటర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ అన్నట్టు. సో వీ షుడ్ నో, ఎందుకంటే నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక లేడీకి నెలసరి సరిగా రావట్లేదని, ఒక 5-6 మంత్స్కి ఒకసారి నెలసరి వచ్చిందని, చిన్న టాబ్లెట్స్ ఒక 3 ఇయర్స్ వరకు ఇచ్చి కూడా ఫలితం రాలేదు. తర్వాత కేషీట్ చూస్తుంటే లేడీకి ఎగ్సే లేవన్నమాట. సో 3 ఇయర్స్ వరకు ఇంత పెద్ద కేషీట్స్ ఫైల్, ఇన్ని మెడిసిన్స్ మంత్లీ వాడి తను. సో బేసిక్ ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకోవాలి ఎక్కడ వెళ్తే కూడా. స్కాన్, ఎగ్ కౌంట్ చాలా సింపుల్ అనమాట. ఒక్క సెకండ్ పీరియడ్స్లో స్కాన్ చేస్తే వీ విల్ నో ఓ ఎగ్స్ బాగుందంటే వీ కెన్ ట్రై అవుట్ మెనీ టైమ్స్. అదే ఒక లేడీ ఎగ్స్ చాలా తక్కువ ఉంది, మళ్ళీ 1 ఇయర్ లోపల 0 అయిపోయిందండి పాపం ఎగ్స్, దెన్ తన ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వాజ్ వెరీ డిఫికల్ట్. సో దెర్ షుడ్ బి సమ్ లిమిట్. అంటే ఒక 2 టెస్ట్, ఏఎంహెచ్ అన్నది ఒక్కటి ఉంటుంది, అది ఎవరైనా చేయొచ్చు, చిన్న బేసిక్ టెస్ట్ చూసి ఆ ఏఎంహెచ్ వాల్యూ 1.5 కింద తక్కువ ఉంటే స్పెషలిస్ట్కి రెఫర్ చేయాలి. ఎందుకంటే వీ షుడ్ నాట్ హార్మ్ పేషెంట్స్ కదా. ఎన్నోసరి ఎగ్స్ ఉండదు, మళ్ళీ డోనర్ ఎగ్స్కి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది. అండ్ స్కాన్లో కూడా ఎగ్స్ ఒక 4 కింద తక్కువ ఉందంటే దే షుడ్ నాట్ ట్రై టూ మచ్ అండి, ఉన్న ఎగ్స్లో ఇట్స్ వెరీ ప్రెషియస్ అన్నట్టు. సో వీ షుడ్ నో వెన్ టు రెఫర్. అండ్ ఇంకొక కండిషన్స్లో కూడా నేను చాలా చూస్తాను, ఎందుకంటే మేము చాలా ఫ్రీ క్యాంప్స్ చేస్తున్నాము అవుట్స్కర్ట్స్కి వెళ్ళి. హస్బెండ్ వీజా కణాలు తక్కువ ఉందంటే చాలా ఫాస్ట్గా డోనర్ని కన్విన్స్ చేస్తున్నారు, ఊరు అంటే మీది కణాలు బాగాలేదు వేరే వాళ్ళది, అది దట్ ఈస్ నాట్ రైట్ అన్నట్టు. ఇప్పుడు యాజ్ అ పర్సన్ హీ హ్యాజ్ హిస్ ఓన్ ఇది అన్నట్టు, తనదే జీన్స్ కావాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో వెన్ దే కమ్ టువర్స్, కొన్ని ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్లో, టాబ్లెట్స్తో కూడా స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఇంకా కొన్ని కండిషన్స్లో 0 ఉంటే కూడా అండి, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఎంత వరకు వెళ్ళిందంటే టెస్టింగ్స్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ ఆస్పిరేట్ చేసి తన స్పర్మ్తోనే ప్రెగ్నెన్సీ వస్తుంది, తన జీన్సే తనకు వస్తుంది ఐవీఎఫ్ ద్వారా చేయొచ్చు. సో ఈ నాలెడ్జ్ మనకి, ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్, ఎందుకంటే చాలా ఈజీ అన్నమాట. ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్తే మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నట్టు. ఈ మధ్యకాలం ఎక్కువ ఎగ్ డొనేషన్ అని వింటూ ఉన్నాం, ఎగ్ డొనేషన్ అంటే ఏంటి మ్యామ్? ఎగ్ డొనేషన్ అంటే యూజువలీ యాజ్ ఐ టోల్డ్ యూ ఉంది, నార్మల్గా ఒక లేడీకి 5-8 వరకు ఎగ్స్ ఉండాలి. బట్ యాజ్ యూ హ్యావ్ టోల్డ్, మేము క్లినిక్లో కూడా చాలామందికి ఎంత ఫాస్ట్గా ఎగ్ తక్కువ అవుతున్నాయి, వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. మెయిన్ మేబీ బికాస్ ఆఫ్ పొల్యూషన్, దెన్ ఫుడ్ కూడా, అంటే మన పేరెంటల్ టైంలో న్యాచురల్ ఫుడ్ ఆల్ వాజ్ నాట్ పొల్యూటెడ్, ఈ మధ్యలో మనకి సో మచ్ ఆఫ్ అడల్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ తినే ఫుడ్లో, ప్లస్ పొల్యూషన్ ద్వారా కానీ, అండ్ సో మెనీ ఇష్యూస్ వల్ల ఎగ్ కౌంట్ ఈజ్ ఆల్సో కమింగ్ డౌన్ చాలా. వీ హ్యావ్ మెనీ పేషెంట్స్ 26 ఇయర్స్, అసలు ఎగ్ అనేది 1 or 2 ఉంటుంది, ఐడియల్లీ 8-10 ఉండాలి. సో చాలా సరి వస్తారు. బట్ ఇంకొక కొన్ని కండిషన్స్ ఉంటాయి, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని. సో ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఒక 5-10% లేడీస్ ఉంటారు, అది ఎటువంటి జీన్స్లో ప్లస్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లము. ఈ కండిషన్లో ఏమవుతుందంటే ఆ లేడీ 25 ఉండొచ్చు, బట్ తన ఎగ్ ఏజ్ అనేది 40-50 ఇయర్స్, మెనోపాజ్ లెక్క
మెనపాజ్ లెక్క నెలసరి రాదు. 25 ఇయర్స్ ఉంటే బట్ ఎగ్ ఏజ్ అనేది 50 ఇయర్స్ అవుతే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు కదా. ఆ టైంలో మేము అకౌంట్ చూసి 0 ఉండి ప్లస్ ఐ ఎంహెచ్ అని ఆ వాల్యూలో లెస్ దెన్ 0.01% అట్లా ఉన్నప్పుడు ఎగ్ డొనేషన్ అంటే ఇది కూడా ఒక ఐడియల్లీ వి ట్రై అండ్ అవాయిడ్. బట్ ఒక లేడీ వచ్చి అసలు నాకు ప్రెగ్నెన్సీనే రాదు మేడం, నాకు బేబీ ఎటువంటి అయిన పరిస్థితిలో ఇప్పుడు ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు మళ్ళీ ఇన్లాస్తో ప్రెషర్ ఉంది, నా మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్తారు అన్నప్పుడు వీ టేక్ అ కాల్. తనకి తన ఎగ్స్ లేనప్పుడు డోనర్స్ ఉంటారనమాట, డోనర్స్ నుంచి ఎగ్ తీసి వాళ్ళ హస్బెండ్దే స్పర్మ్ని ఇన్సర్ట్ చేసి బేబీ ఫామ్ అవుతుంది. తన గర్భాశయము మనము మళ్ళీ నెలసరి వచ్చినట్టు చేయొచ్చు అన్నట్టు. 2 సైకిల్స్ నెలసరి వచ్చిన తర్వాత ఈ బేబీ అనేది తన గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. బేబీ 9 మంత్స్ వరకు పెరుగుతుంది, సో డెలివరీ అవుతుంది. డిఎన్ఏ టెస్ట్ చేసితే డిఎన్ఏలో హస్బెండ్ది స్పర్మ్ అంటే ఫాదర్గా తన డిఎన్ఏ ఉంటుంది, మదర్గా తనది ఎగ్ లేదు కాబట్టి షీ మే నాట్ హ్యావ్, బట్ షీ విల్ క్యారీ ద బేబీ ఫర్ 9 మంత్స్ అన్నట్టు. డాక్టర్, ఐవీఎఫ్ ఐయుఐలో ఖచ్చితంగా పిల్లలు పుడతారా? ఇట్ ఈస్ అ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. యాజ్ అ డాక్టర్ ఇఫ్ వీ కెన్ డూ దాట్ ఇట్స్ నథింగ్ మోర్ దెన్ దాట్. సో ఐయుఐ అనేది యాక్చువల్లీ టు సే సక్సెస్ రేట్ ఈజ్ నాట్ మోర్ దెన్ 25%. బెస్ట్ ఆఫ్ బెస్ట్ కపుల్స్ కూడా, ఎందుకంటే చాలా కపుల్స్ మనం అందుకే కౌన్సిలింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక కపుల్కి ఐయుఐ చేసే ముందు ఫ్రాంక్గా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రొసీజర్ సక్సెస్ రేట్ నాట్ మోర్ దెన్ 20% అని చెప్పి స్టార్ట్ చేయాలి ప్రొసీజర్. లేదంటే ట్రీట్మెంట్కి ఈ ముందు ఈ మాట చెప్పలేదంటే ఎంత అటాచ్మెంట్ ఉంటుంది కపుల్స్కి, మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, చాలామంది డిప్రెషన్లో వెళ్తారు. సో యాజ్ అ డాక్టర్ వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా చెప్పి సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 20%, నాట్ మోర్ దెన్ దాట్. సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఐయుఐ చేసే ముందు వీ టెల్ పేషెంట్ 1 సైకిల్ కాదమ్మా 3 సైకిల్స్ చేయాలి. 3 సైకిల్స్ అంటే వీ కాల్ ఇట్ అస్ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనమాట. 3 సైకిల్స్లో 20 20 20 ఆల్మోస్ట్ ఒక 45-50% వరకు వీ క్యాన్ గెట్ ఇట్. చాలాసారి పేషెంట్స్ ఫస్ట్ సైకిల్లోనే వస్తుందని అంత ఎగ్జైట్మెంట్లో సెకండ్ సెల్ దే డోంట్ ఈవెన్ అటెంప్ట్, వాళ్ళు ఇంకా ఐవీఎఫ్కి వెళ్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఐయుఐ చేసే ముందు డాక్టర్ హ్యాస్ టు స్పెండ్ 15 మినిట్స్ టైం విత్ ద కపుల్ అండ్ టెల్ దెమ్ ఈ ప్రొసీజర్ అమ్మ ఇట్ ఈస్ ఓన్లీ 20% ఛాన్స్, ఒకసారి ఫెయిల్ అవుతే సెకండ్ టైం ఒక మంత్ బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చు, దాంతో కూడా కాలేదంటే 3rd సైకిల్, 3rd సైకిల్ అయిన తర్వాత మళ్ళీ పుల్ చేయకూడదు, కూర్చొని అనలైజ్ చేయాలి ఎక్కడ ప్రాబ్లం అయ్యింది అనేది. ఇటువంటి నా పేషెంట్ కౌన్సిలింగ్ చేసి ట్రాన్స్పరెంట్గా చెప్తే అండి, ఈవెన్ పాజిటివిటీ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పేషెంట్కి నాకు డాక్టర్ గారు మంచిగా చేస్తున్నారు అని ఒక నమ్మకం ఉంది కదా, దే సే అంటే ఐఎమ్ లిటిల్ స్పిరిచువల్ ఆల్సో, ఆ నమ్మకం అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. పేషెంట్ కూడా ఓకే డాక్టర్ ఇది సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్ అంటే యూకే యుఎస్లో చేసే ట్రీట్మెంట్ అదే మనకు కూడా చేస్తున్నాము, లేటెస్ట్ గైడ్లైన్స్ని మనం అప్డేట్ చేస్తే ఈవెన్ దే ఆర్ హ్యాపీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ఆర్ పేషెంట్స్ ఆర్ గుడ్ పేషెంట్స్, దే ఆర్ అన్నీ కరెక్ట్గా చెప్తే అండి వీ యూజువలీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, సక్సెస్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో కౌన్సిలింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. కౌన్సిలింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు పేషెంట్స్కు? డెఫినెట్లీ అండి, ఎస్పెషలీ ఫర్టిలిటీలో ఇండియాలో ఎస్పెషలీ ఎటువంటి స్టిగ్మా అంటే అండి, చాలాసారి ఫస్ట్ టైం ఒక లేడీ మనకు లాస్ట్ మంత్ ఒక కపుల్ వచ్చారనమాట, పెళ్ళి అయ్యి 15 ఇయర్స్ అయింది, ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ లేడీ అసలు నన్ను చూడట్లేదు, వాళ్ళ ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా హస్బెండ్ మాట్లాడుతూనే ఉన్నారు. దెన్ ఐ వాజ్ జస్ట్ సీయింగ్ దట్ లేడీ, ఎంత టెన్షన్ ఎంత స్ట్రెస్. సో నాకు అక్కడ అర్థమైంది ఈ ప్రెగ్నెన్సీ రాలేదంటే ఈ అమ్మాయికి ఇష్యూస్ ఉంటాయి, తనకి ప్రెగ్నెన్సీనే కాదు ఫ్యామిలీలో కూడా వెళ్ళాలి, తర్వాత మళ్ళీ పేరెంట్స్ దగ్గర వెళ్ళటము, డైవర్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో కౌన్సిలింగ్ ప్లేస్ అ మేజర్ రోల్ అండి, ఎస్పెషలీ ఆ లేడీ డిప్రెషన్లో ఉందనుకోండి మనం ఎటువంటి అయినా ట్రీట్మెంట్ చేస్తే కూడా ఫలితం రాదు, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్. సో పేషెంట్కి మనం యూజువలీ ఎల్డర్స్ని కొంచెం బయట కూర్చోపెట్టి కపుల్తో మాట్లాడతాం, వీ టెల్ దెమ్ ఇది ఇట్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ మిరాకిల్. అంటే ఒక కాఫ్ కోల్డ్లో పేషెంట్ వస్తే వీ గివ్ దెమ్ ట్యాబ్లెట్స్, ఈ వైరల్ ఫీవర్ అమ్మ నీకు ఒక 1 వీక్లో ఏమి ట్రీట్మెంట్ లేకుండా కూడా నార్మల్ అవుతాము అని వీ కెన్ టెల్ దెమ్.
బట్ ఫర్టిలిటీ ఒకటి అట్లా కాదు, లైఫ్ హ్యాస్ టు కమ్ ఇన్ కదా, ఒక లైఫ్ అనేది రావాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్, పేషెంట్కి ఏమి ప్రాబ్లం ఉందని రియలైజ్ చేసి వాళ్ళ మారల్ కరేజ్ అనేది వీ షుడ్ బూస్ట్ ఇట్ అప్ వాళ్ళకి. చాలామంది ఇంకా నాకు కాదు అని దే డిసైడ్, లేడీస్ అయితే ఇంకా నాకు చాలా ట్రీట్మెంట్ అయ్యి, సో వీ టెల్ దెమ్ వాట్ ఎటువంటి అయినా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి తనకి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంది అంటే వీ షుడ్ నాట్ టెల్ దెమ్, ఈవెన్ ట్రాన్స్పరెంట్గా చెప్పాలి ఈ ప్రొసీజర్ చేస్తే ఇంత సక్సెస్ ఉంది అని చెప్పి వీ షుడ్ టేక్ దెమ్ టు ద పాజిటివ్ ఎనర్జీ అండ్ దెన్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ అండ్ సక్సెస్ కూడా మంచిగా ఉంటుందండి. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ఇక్సి రెండు ల్యాబ్లోనే చేస్తారు కదా, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? ఐ షో యూ వన్ చార్ట్ అండి. ఐవీఎఫ్ ఇక్సి డిఫరెన్స్ అనేది చార్ట్లో లేదా సో ఐవీఎఫ్ ఇక్సీలో యాక్చువల్లీ ఇనీషియల్లీ అండి మేబీ సమ్ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఐవీఎఫ్ అనే ప్రొసీజరే ఉండిందనమాట. సో ఐవీఎఫ్లో ఏంటి అంటే మనం నార్మల్గా ఒక లేడీది నెలసిరి రెండు రోజు నుంచి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10th day, 12th day ఎగ్ తీస్తామన్నమాట. సో ఎగ్ తీసేటప్పుడు ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు, దిస్ ఇస్ కాల్డ్ అస్ M2 ఫాలికల్ అనమాట. ఎగ్కి ఒక పోలార్ బాడీ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎగ్. ఈ ఎగ్లో స్పర్మ్ వేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే, సే సపోజ్ లేడీలో ఒక 7 eggs వస్తే ఆ 7 ఒక చిన్న దీంట్లో పెట్రీ డిష్లో స్పర్మ్స్, ఒక ఎగ్కి 25,000 స్పర్మ్స్ పెట్టేస్తాం. జస్ట్ ఒక డ్రాప్ లెక్క స్పర్మ్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో 24 hours ఇంక్యుబేట్ చేస్తే స్పర్మ్స్ అనేది అదే మూమెంట్స్ వల్ల వెళ్ళి గర్భాశయం ఇది వాట్ ఇస్ ఇట్ ఎగ్స్ లోపల వెళ్తుంది అనమాట. సో ఈ 25,000 స్పర్మ్స్లో ఏది లోపల వెళ్ళంగానే వేరే స్పర్మ్స్ అన్నీ ఇన్యాక్టివేట్ అవుతుంది. సో ఇది న్యాచురల్గా అయ్యే ప్రాసెస్కి కొంచెం ఐవీఎఫ్ లిటిల్ టు నేచర్ అనమాట. బట్ ఇక్సీలో ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్లో ఈ పిపెట్ చూస్తున్నారు కదా, ఒక ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారు, దీని లోపల స్పర్మ్స్ ఉంటాయి అన్నట్టు దాన్ని లోపల ఇంజెక్ట్ చేస్తారు, స్పర్మ్స్ని అండాశయం లోపల డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు. సో ఈ దీంట్లో ఎవరికి చేయాలంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేస్తాం బెస్ట్ స్పర్మ్స్ అనేది. అదే ఒక హస్బెండ్ స్పర్మ్ కౌంట్ ఎక్సలెంట్ ఉండి లేడీస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేస్తే కూడా సక్సెస్ ఇస్ గుడ్ అనమాట. సో ఎవరికి ఏది చేయాలని డిసైడ్ చేసుకోవాలన్నట్టు. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? ట్యూబల్ బ్లాక్స్ గురించి చెప్తాము. సో ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటి అంటే బేసికలీ మనకి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది గర్భాశయం అనమాట. పక్కనే 2 tubes ఉంటాయి, ఒక రైట్ ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ ఫెలోపియన్ ట్యూబ్ అనమాట, అండ్ అండాశయం ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్స్ అంటే మనకి తెలుసు, ట్యూబ్స్ అంటే ఏంటి, రెండు ప్లేస్ నుంచి జాయిన్ చేయటం అంటే ఈ అండాశయం నుంచి ఎగ్స్ ఇట్లా రావటం, స్పర్మ్స్ ఇట్లా రావటం, మధ్య ట్యూబ్స్లోనే కలుస్తాయి అన్నమాట. సో ట్యూబ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, ఎగ్ ఇట్లా వెళ్ళలేదు, స్పర్మ్స్ కూడా వెళ్ళలేదు, సో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండదు అన్నమాట. సో ట్యూబ్ బ్లాక్ ఎందుకు అవుతుందంటే, ఇండియాలో సహజంగా ఇన్ఫెక్షన్ వల్ల. సో చాలామంది మనం వింటాం కదా లేడీస్కి వైట్ డిశ్చార్జ్ అవ్వటము, హిచ్చింగ్ అవ్వటం ప్రైవేట్ పార్ట్లో, ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా ఇక్కడ అఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా చెప్పాలంటే క్లెమీడియా గోనోకాకస్ అని, చాలా ఈ 2 bacteria ఇక్కడ అఫెక్ట్ అవుతే లేడీ వైట్ డిశ్చార్జు, హిచ్చింగు ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే అదే టైంలో ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడే ఆగిపోతాయి బ్యాక్టీరియా, పై వరకు వెళ్ళదు. నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ బ్యాక్టీరియా మొత్తం గర్భాశయంలో వెళ్ళి మొత్తం ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఆ ఎంటిటీకి ఎండోమెట్రైటిస్ అని చెప్తామన్నట్టు. అది ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ట్యూబ్స్కి వెళ్ళి మొత్తం ట్యూబ్స్లో బ్లాక్ చేస్తుంది అన్నట్టు. సో సహజంగా అండి ఇటువంటి ఏమైనా కండిషన్స్ ఉన్నప్పుడు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ట్యూబ్ బ్లాక్ కొన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇదొకటి. సెకండ్ ఇంపార్టెంట్ ఇండియాలో ఏంటంటే టీబీ ప్రాబ్లం. టీబీ మనం చాలా సరి విన్నుంటాం కదా. టీబీ అనేది ఎట్లా అవుతుంది అంటే పొట్ట పేగులు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ టీబీ వచ్చిన తర్వాత మెల్లగా ఇటు సైడ్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది, కింద నుంచి రాదు టీబీ, పైనుంచి వచ్చి ఈ ట్యూబ్స్లో మొత్తం ఇది
ఈ అన్ని బ్లాక్ చేస్తుంది అన్నమాట. చేసి అక్కడే ఆగదు, ఇక్కడ ఎండ్లో కూడా బ్లాక్ చేస్తే ఈ ట్యూబ్స్ అన్నగా ఉండాలి. ఇది చాలా వాపు అవుతుంది, వి కాల్ ఇట్ ఇస్ హైడ్రోసాల్పింగ్స్. ఇంత వాపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండదన్నమాట. అదే నెగ్లెక్ట్ చేస్తే ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు, ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదంటే ఇక్కడ అన్నీ తినేస్తుంది. ట్రీబీ ఈట్స్ ఆఫ్ ద చిన్న లైనింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తే గర్భాశయం లైనింగ్ వెరీ ఇంపార్టెంట్. అది వీ కాల్ ఇట్ ఎ సాయిల్, ఒక సీడ్ సాయిల్లో అటాచ్ అవ్వాలి, అప్పుడే కదా లైఫ్ రావటం. ఈ సాయిల్ని కూడా తింటే ఇంకా నార్మల్గా వాళ్ళకి పాపం ఐవీఎఫ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా కష్టం ఉంటుంది అన్నట్టు. చాలామంది పేషెంట్స్తో నేను వింటూ ఉన్నాను, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావటం ఏంటి డాక్టర్, నాకు అర్థం కాదు. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావటం అంటే, యాజ్ ఐ టోల్డ్, ఒక ఎగ్ స్పర్మ్ ఈ ట్యూబ్స్లో కలుస్తాయి అన్నమాట, బేబీ ఇక్కడ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ ట్యూబ్స్లో అయిన తర్వాత 6th డే మెల్లగా ఇట్లా వచ్చి 6వ రోజు ఇక్కడ అతుక్కుంటుంది అన్నమాట. అతుక్కుని గర్భాశయంలోనే అతుక్కోవాలి అది, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా గర్భాశయం ఇంత పెద్దది. ఇది ఒక బలూన్ లెక్క స్ట్రక్చర్, ఈ చిన్నగా ఉంటుంది ఫస్ట్ 6 సెంటీమీటర్స్, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ మంత్లో కొంచెం పెరుగుతుంది, మళ్ళీ సెకండ్ మంత్లో పెరుగుతుంది, అట్లా ఎవ్రీ మంత్ పెరిగి 9 మంత్స్లో 40 సెంటీమీటర్స్ వరకు అవుతుంది. ఇట్స్ లైక్ బలూన్. సో ఒక 3 కేజీస్ బేబీస్ని దీని ఇది టేక్స్ ఇట్ ఒక ఇదన్నమాట, ఈ బ్యాగ్ అనమాట. ఇట్ టేక్స్ బేబీ డెలివరీ అయినప్పుడు ఒక 2.5-3 కేజీస్ ఉంటుంది కదా, ఈ గర్భాశయంలో పెరగడానికి స్పేస్ ఉంది. బట్ అదే కొందరిలో ఈ ట్యూబ్స్ అనేది చాలా థిన్ ఉంటుంది, ఈ బేబీ ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ 6th డే వెళ్ళదు, ఇక్కడ స్టక్ అవుతుంది అన్నమాట, ఇక్కడే అతుక్కుంటుంది. అతుక్కొని మెల్లగా పెరుగుతుంది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ పెరిగితే స్పేస్ ఉండదు, ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయ్యి మొత్తం బ్లడ్ అంతా గర్భాశయంలో ఇదవుతుంది. ఇట్స్ అ మెడికల్ ఎమర్జెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని చెప్తామన్నమాట. సో ఈ మధ్యకాలంలో ఈ కండిషన్ కూడా రప్చర్ అయ్యే ముందు కూడా వీఆర్ ఏబుల్ టు డయాగ్నోజ్ అండి తొందరగా. బీటా హెచ్సిజీ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా డయాగ్నోస్ చేసి ముందే మందిస్తే అండి ఈ ట్యూబ్ని సేవ్ చేయొచ్చు మనం. డాక్టర్, ఐయుఐ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే నార్మల్ మెథడ్లో మళ్ళీ పిల్లల్ని కంటానికి వీలుంటుందా? ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఒక లేడీకి ఎంతవరకు నెలసరి అవుతుందో, ప్లస్ హస్బెండ్కి స్పర్మ్ ఉంటే కూడా మన దగ్గర కూడా ఐవీఎఫ్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఇంపార్టెంట్ రిలేటివే ఉన్నారన్నమాట, తనకి నార్మల్గా 12 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ కాలేదన్నట్టు, 12 ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్ చేసి ఒకసారి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. దాని తర్వాత తను 40 ఇయర్స్ అయినప్పుడు అంటే వాళ్ళ బాబు ఈజ్ 8 ఇయర్స్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, అందరూ మెనోపాజ్ అని అనుకున్నారు. సో ఎనీ టైమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ క్యాన్ హ్యాపీన్, వీ కెన్ నెవర్ సే, బట్ ఛాన్సెస్ అనేది తక్కువ. సో ఐవీఎఫ్ తర్వాత కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. యాక్చువల్లీ డాక్టర్, చాలామంది ఆల్రెడీ ఒక బిడ్డకి జన్మనిస్తారు నార్మల్ మెథడ్లో, రెండో బిడ్డకి ట్రై చేస్తున్నప్పుడు కాదు, అలాంటి వాళ్ళు ఐవీఎఫ్ ఐయుఐ ట్రై చేయొచ్చా? నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా అయిన తర్వాత ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్తామన్నమాట. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మనము చేసేది ఏంటంటే, యూజువలీ ట్యూబ్స్ అనేది కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, ఎందుకంటే ఒక డెలివరీ తర్వాత కొంచెము ఏదైనా ఇష్యూస్ వల్ల ట్యూబ్స్లో ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు చాలా బ్లాక్స్ ఉందంటే ఫస్ట్ బ్లాక్ని క్లియర్ చేయడానికి లాప్రోస్కోపీ ద్వారా ట్రై చేస్తామన్నమాట, ఎందుకంటే ఎంత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతే అంత మంచిదన్నమాట. బట్ బ్లాక్స్ కూడా సరిగ్గా ఓపెన్ కాకుండా ప్రాబ్లం ఉందన్నప్పుడు ఐవీఎఫ్ ది క్యాన్ గో అండి. ఈవెన్ ఐయుఐ ట్యాబ్లెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రాలేదన్నప్పుడు, ప్లస్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, స్పర్మ్ కౌంట్ ఒకసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగుండి ఒక 8 ఇయర్స్ తర్వాత హస్బెండ్ స్పర్మ్ కౌంట్ కొంచెం తగ్గితే వీ కెన్ ఈవెన్ సజెస్ట్ ఐయుఐ ఫర్ దెమ్. ఐయుఐ ఐవీఎఫ్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఐయుఐ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి, వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, ఆఫీస్ ప్రొసీజర్ అన్నమాట. అసలు పెయిన్ ఉండదు, మార్నింగ్ పేషెంట్ వస్తారు ఐయుఐ చేసి దే కెన్ గో డూ దర్ జాబ్ ఆల్సో. ఏమి దీనికి దిషుడ్ అంటే ఎటువంటి అయినా ఎక్కువ జాగ్రత్తలు ఏమి అవసరం లేదన్నట్టు. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఎగ్ రావటానికి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఎగ్స్ వస్తే పెయిన్ కొంచెం ఉండొచ్చు, అది కూడా యూజువలీ సెటిల్ అవుతుంది అన్నట్టు. ఐవీఎఫ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి అయినదంటే, ముందు
ఒక ప్రోటోకాల్ లేకుండే అప్పుడు ఓహెచ్ఎస్ఎస్ అనేది వాజ్ వెరీ కామన్ అనమాట. చాలా ఎగ్స్ రావటము, తనకి వాటర్ గర్భాశయంలో ప్లస్ పొట్టలో వాటర్ కలెక్ట్ అవ్వటం అనేది. బట్ ఈ మధ్యలో ఆల్ ఫర్టిలిటీ క్లినిక్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కాల్డ్ ఎస్ ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్. అంటే ఈ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఐవిఎఫ్ ద్వారా నుంచి బికాస్ ఆఫ్ సో మెనీ గుడ్ మెడిసిన్స్, యాంటాక్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంది విత్ అగోనిస్ట్ ట్రిగర్, ఇవి రెండు అండి. ఇది వచ్చిన తర్వాత అసలు ఓహెచ్ఎస్ఎస్ అనేది లేదు ఇప్పుడు, ఇట్ హెస్ బికమ్ సో ఈజీ. అండ్ మెడిసిన్స్ కూడా, ముందు మెడిసిన్స్ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది పేషెంట్స్కి, యూరినరీ ప్రోడక్ట్స్ ఉండేది అప్పుడు. బట్ నౌ రికాంబిటెంట్ టెక్నాలజీ వల్ల ప్రోడక్ట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ యూజువలీ లేదండి. ఓన్లీ థింగ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ వాళ్ళు మెంటలీ దే ఆర్ స్టేబుల్ డ్యూరింగ్ ఆల్ దిస్. ఈ ఐవిఎఫ్ ఐయుఐ చేసిన తర్వాత పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆహారపు అలవాట్లు ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఐయుఐ తర్వాత జాగ్రత్తలు ఎక్కువ ఏమీ వీ డోంట్ సజెస్ట్ అన్నట్టు. వీ టెల్ దెమ్ ఇన్ఫ్యాక్ట్ ఎంత నార్మల్గా ఉంటే అంత మంచిది అన్నట్టు. సో ఐయుఐ చేసి వెంటనే దే గో డూ దేర్ జాబ్, మనం ఎక్కడ కూడా వెళ్ళొచ్చు. చిన్న ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నట్టు, దే షుడ్ టేక్ దట్ ట్యాబ్లెట్స్. అండ్ ఫుడ్లో చెప్పాలంటే అండి, ఈ ప్రొసీజర్కే కాదు జనరల్గా హెల్తీ లైఫ్ స్టైల్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ మధ్యలో సెడెంటరీ వర్కింగ్, ఎక్కువసేపు కూర్చోవటమే, ల్యాప్టాప్ ముందు కూర్చోవటమే, ఇవే అవుతున్నాయి అన్నట్టు. అండ్ ఫుడ్ కూడా నార్మల్ హౌస్ హోల్డ్ ఫుడ్ కాకుండా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ అయ్యి, ఈ టూ థింగ్స్, అవుట్ సైడ్ ఫుడ్ అండ్ సిట్టింగ్ ఫర్ లాంగ్, ఈ రెండు వల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు. సో సమ్ హెల్తీ ఫుడ్, హౌస్ హోల్డ్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ వాల్యూ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత వాకింగ్, ఇవన్నీ చేసుకొని మంచిగా బ్యాలెన్స్లో ఉంటే ఇట్స్ ఫర్టిలిటీనే కాదు వాళ్ళ లైఫ్ కూడా, ఇట్స్ ఆల్వేస్ గుడ్ అన్నట్టు. ఇప్పుడు సంతానలేమి అనేది రాకుండానే ముందుగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చంటారా? సంతానదే అంటే ప్రాబ్లం రాకుండా అంటే వన్ గుడ్ అడ్వైస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్ ఏజ్ అండి. చాలా వరకు వాట్ ఆర్ ఎల్డర్స్ అంటే మన పెద్దవాళ్ళు చెప్పేది కొంచెం వీ హ్యావ్ టు ఆల్వేస్ టేక్ ఇన్ టు అకౌంట్. 30 ఇయర్స్ లోపల లేడీస్ ఏజ్ ఒక ప్రెగ్నెన్సీ ఉంటే దట్స్ ద బెస్ట్ థింగ్. బట్ సోషల్ రీజన్స్ ఉంటాయి, వీ సీ లేట్ మ్యారేజెస్ చాలా ఉంటాయి, సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ దట్. బట్ లేట్ మ్యారేజెస్ అయిన తర్వాత కూడా చాలామంది 35 ఇయర్స్లో మ్యారేజ్ అయ్యి ఇంకా 4 ఇయర్స్ పిల్లలు వద్దు అని వచ్చేటప్పుడు దే షుడ్ బి కేర్ఫుల్ అన్నట్టు. సో టైం వేస్ట్ ఎక్కువ చేయకూడదు. అండ్ ఇంకా జాగ్రత్తలు ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కానీ ఇట్లా ఏదైనా అబ్నార్మల్గా ఉంటే డెఫినెట్లీ చిన్న ట్రీట్మెంట్తో కూడా ట్యూబ్స్ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ పీరియడ్స్ టైంలో పెయిన్, సహజంగా చాలామంది పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది అబ్నార్మల్ అనుకుంటారు, బట్ 100లో 90% అది నథింగ్ టు వరీ అన్నమాట. ఎందుకంటే పీరియడ్స్ డే ఫస్ట్ డేలో ఒక 1 to 2 hours అయిన చిన్న డిస్కంఫర్ట్ పెయిన్ వీ కాల్ ఇట్ యాజ్ నార్మల్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గుడ్, ఓవ్యులేషన్ ఉంటేనే ఈ పెయిన్ వస్తాయి అన్నట్టు. సో అంటే 1 డేలో వాళ్ళు నార్మల్ అయితే నథింగ్ టు వరీ. అదే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైమరీ డిస్మెనోరియా, ఇది 80 to 90% లేడీస్లో ఉంటాయి, సో దే డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. బట్ 10%లో సెకండరీ డిస్మెనోరియా అనేది ఉంటుంది. అది ఎటువంటి అయిన పెయిన్ అంటే పీరియడ్స్ వచ్చే 4-5 డేస్ ముందు నుంచే లోవర్ అబ్డామన్లో డ్రాగింగ్ సెన్సేషన్, పెయిన్. కొందరికి ఎంత సివియర్ ఉంటుంది అంటే వామిటింగ్, ఇంకా పీరియడ్స్ వచ్చి బ్లీడింగ్ అంతా అయిన తర్వాత కూడా పెయిన్ తగ్గదు, ఒక 3-4 డేస్ వాళ్ళు ఎటువంటి అయినా యాక్టివిటీస్ చేయలేరు, చిన్న అంటే జాబ్కి వెళ్ళలేరు, ఇటువంటి అయినా ఉండి పీరియడ్స్ తర్వాత కూడా 1-2 డేస్ ఉంటుంది కొందరికి. ఇటువంటి అయినా పెయిన్ ఉంటే సెకండరీ డిస్మెనోరియా, ఎండోమెట్రియాసిస్ ప్లస్ పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అనేది ఇన్ఫెక్షన్, ఈ రెండు కామన్గా వీళ్ళకు ఉంటాయి అన్నట్టు. సో అది రూల్ అవుట్ చేసుకోవాలన్నట్టు. అండ్ థర్డ్ హెల్తీ లైఫ్ స్టైల్ యాజ్ యూ టోల్డ్ ఆల్వేస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత హెల్తీగా ఉంటే ఫర్టిలిటీ దశే ఈజ్ హైయెస్ట్ ఇన్ దెమ్. సో హెల్తీ లైఫ్ స్టైల్ని చూసుకోవటం. అండ్ స్మోకింగ్ ఎస్పెషలీ మధ్యకాలంలో జెంట్సే కాదు లేడీస్ ఆల్సో వీ హ్యావ్ సీన్ సమ్ టైమ్. సో ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలిటీకి స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ అండి. వీ టెల్ దెమ్ టు స్టాప్ స్మోకింగ్. ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ, వన్ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువ, 4 మిలియన్స్తో వచ్చారు ఒక కపుల్. హీ వాజ్ టూ మచ్ ఇన్ టు స్మోకింగ్. 3 మంత్స్ వీ టోల్డ్ హిమ్ వీ విల్, బట్ ఇట్స్ డిఫికల్ట్, ఇట్లా ఏది సడన్గా స్టాప్ చేయలేరు కదా. 3 మంత్స్ తర్వాత
నార్మల్ ఇట్ బికేమ్ 30 మిలియన్స్ కౌంట్ అన్నట్టు. సో స్మోకింగ్, వీ సే స్టాపింగ్ టు స్మోక్ రియలీ ఇంప్రూవ్స్ ద ఫర్టిలిటీ రేట్. ఆల్కహాల్ వచ్చేసరికి వీ డోంట్ టెల్ దెమ్ టు స్టాప్ టోటలీ. ఎవిడెన్స్ ప్రకారం 30 ml 2 times a week ఇస్ ఇట్స్ ఓకే. బింజ్ డ్రింకింగ్ అంటారు. బింజ్ డ్రింకింగ్ అంటే ఒకే రోజు ఎక్కువ తాగటం, దట్ ఈస్ రియలీ డేంజరస్. అది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ అవుతుంది అన్నమాట. సో ఇటువంటి జాగ్రత్తలు కొంచెం తీసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తీసుకుంటే ఫెర్టిలిటీ ఈజ్ నాట్ అ బిగ్ ఇష్యూ. ఓకే డాక్టర్ గారు, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని బ్రాంచెస్లో కూడా మీరు అవైలబుల్ ఉంటారా? బ్రాంచెస్ అంటే మెయిన్ కోర్ బ్రాంచ్ వి స్టార్టెడ్ విత్ ఇన్ మారేట్పల్లి అండి, వెస్ట్ మారేట్పల్లిలో. సో గ్రేస్ ఆఫ్ గాడ్ మంచి ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ వచ్చినాయి, అండ్ బికాస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ వల్ల గ్రేస్ ఆఫ్ గాడ్ బాగా మనకి పాజిటివ్ వచ్చినాయి. అండ్ పేషెంట్స్ ఆల్సో ఆర్ లైక్ యునో టేకింగ్ ట్రీట్మెంట్ అండ్ మంచిగా అయినప్పుడు దెన్ వాట్ వి రియలైజ్ వాజ్ దూరం నుంచి వచ్చే పేషెంట్స్కి ఇబ్బంది ఉంటుందంటే సెకండ్ వి స్టార్టెడ్ ఇన్ కూకట్పల్లి ఏరియా. సో చాలా వరకు ఏమవుతుందంటే పేషెంట్స్ డిస్టెన్స్ కూడా వీ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సిడరేషన్ కదా. కూకట్పల్లి ఏరియాలో వి స్టార్టెడ్ వన్ శాటిలైట్ సెంటర్. అక్కడ ఒక లీడ్ డాక్టర్ ఉన్నారు, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సో ఇంజెక్షన్స్ అవన్నీ మోస్ట్ ఆఫ్ ద 95% ట్రీట్మెంట్ వాళ్ళు మెయిన్ బ్రాంచ్కి రావాల్సింది అవసరం ఉండదు. సో ఓన్లీ మేజర్ ప్రొసీజర్కి ఇక్కడ వస్తారనమాట. సో అది ఎంకరేజింగ్ అయింది. సో వి స్టార్టెడ్ ఇన్ దిల్సుఖ్ నగర్ అన్నట్టు థర్డ్ బ్రాంచ్. మాదాపూర్ ఆల్సో వీ హ్యావ్ స్టార్టెడ్, దట్ వాజ్ అ థర్డ్. ఫోర్త్ ఇస్ దిల్సుఖ్ నగర్ అండ్ టోలీ చౌకీలో కూడా వీ హ్యావ్ స్టార్టెడ్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పేషెంట్కి ట్రావెల్ టైం తగ్గించటానికి. సో ఎవ్రీవేర్ వన్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద బ్రాంచెస్. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ అండి. ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. ఫర్టిలిటీ అనేది ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. వి ఆల్వేస్ టెల్ ఇట్స్ అ గుడ్ కోఆర్డినేషన్ ఉండాలి. డాక్టర్స్ అందరూ మంచిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది హైయెస్ట్ ఉంటుంది. అండ్ వీ ఆల్సో సా మెనీ కరీంనగర్ పేషెంట్స్లో నుంచి వస్తున్నారంటే వీ స్టార్టెడ్ అ బ్రాంచ్ ఇన్ కరీంనగర్. సో నెక్స్ట్ విజయవాడలో వీఆర్ లాంచింగ్ అన్నట్టు. దాదాపు 1000 మందికి పైగా సంతాన భాగ్యాన్ని కలిగించారు, దానికి మీ అభిప్రాయం? ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అండి. అంటే విన్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనకి ఈ ఫర్టిలిటీ అనే స్కిల్ వచ్చినప్పుడు జస్ట్ నేను ఎడ్యుకేట్ అవ్వాలి, నేను నాకు డిగ్రీస్ కావాలని వాజ్ మై కన్సర్న్ అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. బట్ చూస్తా అండి ఈ 20 ఇయర్స్లో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక కపుల్ బేబీని తీసుకొని వెళ్ళటం చూస్తే అది హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ అండి. మన ఈ స్కిల్ కోసంకి అది ఒక రూపం అన్నమాట. సో మా అది ఎంత వరకు ఒక పేషెంట్ని చూస్తే వాళ్ళు 1 ఇయర్ లోపల బేబీని తీసుకొని వెళ్ళాలనే మన విజన్ ఉంటుంది అన్నట్టు. సో ఈ ఎండ్ ఆఫ్ ద డే వెన్ వి స్లీప్ వి థింక్ వాట్ ఆల్ గుడ్ థింగ్స్ వీ హావ్ డన్ టుడే. సో నాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇస్ నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. అంటే ఎంతమంది ప్రాబ్లంతో వచ్చారు, ఎంతమంది బేబీతో వెళ్తున్నారు అనేది గివ్స్ మీ ద హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ అన్నట్టు. సో ఇట్స్ కంటిన్యూయింగ్ అండ్ ఇక్కడే ఆగకుండా మై ఐడియా ఏంటంటే పెరిఫెరీలో అంటే చాలా ఊళ్ళల్లో ఫర్టిలిటీ అనేది చాలా పేషెంట్స్కి డిమాండ్లో ఉంది, ఎక్స్పర్ట్స్ లేక. సో గ్రేస్ ఆఫ్ గాడ్ మేము ఫెలోషిప్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎవ్రీ థర్స్డే ఒక 40 గైనకాలజిస్ట్ వేరే ఊరు నుంచి వస్తారు. సే సపోజ్ కరీంనగర్, వరంగల్ అండ్ కామారెడ్డి అండ్ నిజామాబాద్, ఇక్కడ అన్ని ప్లేసెస్ నుంచి ఈవెన్ ఆంధ్ర నుంచి వస్తారు. వచ్చి వి గివ్ దెమ్ ద ఐడియా అంటే టెక్నాలజీ బేసిక్ స్కిల్. ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్. ఎంతవరకు పేషెంట్స్ అంత దూరం నుంచి రారు, అక్కడ మనం ఒక డాక్టర్ని ట్రైన్ చేస్తే దే కెన్ గివ్ గుడ్ సక్సెస్. అండ్ ట్రాన్స్పరెంట్గా ట్రీట్మెంట్ చేయాలి మనము. అల్టిమేట్లీ మనీ ఈజ్ లాస్ట్ అండి. వాట్ నేమ్ వీ గెట్, వాట్ బ్లెస్సింగ్స్ వీ గెట్ ఫ్రమ్ పేషెంట్ ఈజ్ వాట్ షుడ్ బి ద మెయిన్ ఇదన్నట్టు. ఐవీఎఫ్లో ఎక్కువ ట్విన్సే పుడతారంటారు, ఎందుకని? ఐవీఎఫ్ అండ్ ఈవెన్ ఐయూఐ అండి, ఛాన్సెస్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఆర్ లిటిల్ కామన్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఐయూఐలో సే సపోజ్ మేము ట్యాబ్లెట్స్ ఇచ్చి హస్బెండ్ బీజకణాలు ఇన్సర్ట్ చేసేటప్పుడు 1 కాకుండా 2 eggs విడుదలవుతాయి అన్నమాట. సో ఛాన్సెస్ ఆఫ్ ట్విన్స్ ఆర్ కామన్ అనమాట. సో ఐయూఐలో ఉంటాయి అన్నట్టు కొన్ని సిచ్యుయేషన్. ఈవెన్ ఐవీఎఫ్లో ట్విన్స్ ఎందుకు కామన్ అంటే ఇప్పుడు బేబీని పెట్టేటప్పుడు నార్మల్గా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఈ మధ్యలో చేస్తున్నారు అన్నట్టు అవుట్ సైడ్ ద కంట్రీ. ఒకే బేబీని ట్విన్స్ వద్దు అని యుఎస్ యూకేలో దే డోంట్ వాంట్ ట్విన్స్. ఇండియన్ సినారియో ట్విన్స్ దే ఆర్ వెరీ హ్యాపీ అన్నట్టు. ఓకే
సో ఒక బేబీని ఇంప్లాంట్ చేస్తే అండి సక్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది, అదే 2 embryos పెడితే సక్సెస్ కొంచెం పెరుగుతుంది అన్నమాట. సో జనరల్గా ఇండియాలో ఈవెన్ అవుట్ సైడ్ ద కంట్రీ కూడా 2 embryos అనేది ఇంప్లాంట్ చేస్తారు, అది కూడా ఏజ్లో. సే సపోజ్ ఒక లేడీ 35 ఇయర్స్ తర్వాత అనుకోండి, 2 to 3 కూడా ఇంప్లాంట్ చేయొచ్చు మనం పెట్టేటప్పుడు. బట్ ట్రిప్లెట్స్ ఛాన్సెస్ చాలా తక్కువ, వెరీ వెరీ లెస్. ట్విన్స్ అనేది కొంచెం కామన్ ఉంటాయి అన్నట్టు. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే కూడా ఒక్కొక్కసారి అది హాఫ్ అయ్యి 2 twins అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కంపేర్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ ట్విన్ ఛాన్సెస్ అనేది ఈ IUI ద్వారా IVF ద్వారా కొంచెం ఉంది అన్నట్టు. డాక్టర్, ఎక్కువ PCOD కోసం ఎక్కువ వింటూ ఉన్నాం, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే 99% PCOD ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, దానికి మీరు ఇచ్చే సలహా? PCOD అంటే నాకు, ఎందుకంటే ఐ ఆల్వేస్ టెల్ PCOD అంటే డోంట్ వరీ మచ్ అనేది, ఎందుకంటే చాలామంది ఈ కాలంలో PCOD అంటే ఒక భయం లెక్క ఏర్పడినాయి లేడీస్కి. ఇట్స్ నథింగ్ టు వరీ అండి, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నాకు PCOD లేడీస్ చూస్తే ఐఎమ్ వెరీ ష్యూర్ ప్రెగ్నెన్సీ కంపల్సరీ అవుతుంది అని, బికాస్ షీఈస్ బ్లెస్డ్ విత్ మెనీ ఎగ్స్ అనమాట. సో యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ నాకు PCOD లేడీస్ ఆర్ ఈజియర్ టు ట్రీట్ అన్నట్టు. సో చాలామందికి గూగుల్ అన్నీ చూసి హాఫ్ నాలెడ్జ్ వల్ల దే ఆర్ వెరీ స్కేర్డ్, PCOD వచ్చింది ఏం చేయాలి, ఇది దిస్ విల్ కాజ్ మీ ప్రెగ్నెన్సీ కాదు అని. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ దట్ అండి. PCOD ఎంత సింపుల్ ఇష్యూ అంటే యూజువలీ ఏమవుతుందంటే మేము సహజంగా చూస్తాం లేడీస్కి ఎక్కువ ఎగ్స్ ఉంటాయి వీళ్ళకి, సో సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు, నెలసరి ఇర్రెగ్యులర్ అవుతుంది. సో నార్మల్గా ఒబేస్ PCO లీన్ PCO అని ఉంటారు, ఒబేస్ PCO వల్ల కొంచెం వెయిట్ తగ్గితే కంపల్సరీ నెలసరి ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ ఏమి టాబ్లెట్స్ లేకుండా కూడా అవుతుంది. బట్ వెయిట్ రెడ్యూసింగ్ ఈజ్ నాట్ ఈజీ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ చాలా టెన్షన్లో ఉంటారు, మీరు వెయిట్ లెస్ అవ్వండి వెయిట్ లెస్ అవ్వంటే ఇంకా డిప్రెషన్కి వెళ్తారనమాట. సో జీన్స్లో వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉన్న జీన్స్ ఉందనుకోండి, వెరీ డిఫికల్ట్ టు రెడ్యూస్. వీ క్యాన్ టెల్ దెమ్ లైఫ్ స్టైల్ మాడిఫై చేయండి అని, బట్ అదే పాయింట్ మీద ఎక్కువ చెప్తే దే గో ఫర్ డిప్రెషన్ అండి. యాజ్ అ డాక్టర్ వాళ్ళ మారల్ కరేజ్ని రేస్ చేసి వీ షుడ్ టెల్ దెమ్ ఇది సైకిల్స్ రెగ్యులర్ అవటానికి వీ గివ్ దెమ్ స్మాల్ మెడిసిన్స్, తర్వాత ఎగ్ విడుదల అవటానికి వీ గివ్ దెమ్ మెడిసిన్స్. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్ అండి, ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ వరీసమ్ ఇన్ PCOD. సో యాజ్ అ అడ్వైస్, అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం వాకింగ్ అండ్ దెన్ హెల్తీ ఫుడ్ అండ్ డోంట్ హ్యావ్ టు వరీ, స్ట్రెస్ అసలు లేదంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండి. డాక్టర్, మీరు ఇప్పుడు గూగుల్ అంటే గుర్తొచ్చింది, గూగుల్లో మీకోసం చూస్తే మీకు వచ్చిన అవార్డులు, వైద్య వృత్తిలో మీరు చేసే సేవలకు కానీ అప్రిషియేషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో చూస్తే మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ పాజిటివ్ యాటిట్యూడ్ కానీ మీరు ఇచ్చే టిప్స్ కానీ అన్నిటికీ యూఆర్ సో బ్యూటిఫుల్. మోర్ ఇస్ బ్రెయిన్ అండి, ఐ ఆల్వేస్ ఫీల్ బ్రెయిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బ్యూటీ. ఫస్ట్ థింగ్ ఇస్ హౌ గుడ్ ఐ కెన్ డూ టు ద సొసైటీ, నా స్కిల్ అనేది హౌ ఐ కెన్ హెల్ప్ పీపుల్ అండ్ ఆల్సో ట్రైన్ పీపుల్, ట్రైన్ ద అదర్ డాక్టర్స్ చేసి వాళ్ళ ఊరిలో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇస్తే దట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్. ఓకే, గూగుల్లో మీకు వచ్చిన అవార్డ్స్ కోసం చూశాను మ్యామ్, దానికోసం యా. సో అవార్డ్స్ అన్నప్పుడు యూజువలీ అండి నాకు ట్రీట్మెంట్ అనేది ఐ ఆల్వేస్ వాంట్ టు డూ ద బెస్ట్ ట్రీట్మెంట్, అంటే లేటెస్ట్ ఏది ఇప్పుడు. ఎస్ఏ సపోజ్ సక్సెస్ ఆఫ్ IVF బిఫోర్ వాజ్ ఓన్లీ 25%, ఈ మధ్యలో ఇట్స్ బికమ్ 50-55%. ఎందుకు అంటే మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ అకాడమిక్స్, అంటే ఒక ఎడ్యుకేషన్ను లేటెస్ట్ అప్డేట్స్ ఐ ఆల్వేస్ ఐఎమ్ సే సపోజ్ UKలో ఒక మీటింగ్ చేసి ఫలానా పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ దట్ అన్నట్టు. సో ఎవ్రీ ఇయర్ మనకి ఒక ఇది ఉంటుంది అన్నమాట, ఆ బైబిల్ అన్నట్టు. ASRM అంటే అమెరికాలో జరిగే ఇది, అంటే ఇదన్నట్టు ప్రిన్సిపల్ అండ్ ప్రోటోకాల్స్, ప్లస్ ఇస్రే యూరోపియన్ కంట్రీస్, దీన్ని ఎవ్రీ మంత్ ఐ అప్డేట్ అండి. ఐ గో అండ్ సీ హౌ బెస్ట్ మన పేషెంట్కి సక్సెస్ పెంచడానికి వాట్ ఆల్ న్యూ టెక్నాలజీ ప్లస్ రీజనబుల్. ఇట్ షుడ్ నాట్ బి ఏదో టెక్నాలజీ తెచ్చి పేషెంట్కి చాలా కాస్ట్లీ. నో, ఐ డోంట్ బిలీవ్ దాట్. ఎంత రీజనబుల్గా ఎంత సింపుల్గా కొత్త మెడిసిన్ అప్డేట్ చేసి మన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటే వీ ఆల్వేస్ డూ దట్ అన్నట్టు. అండ్ ఆల్సో బికాజ్ ఈ అకాడమిక్స్ వల్ల నాలెడ్జ్ వల్ల ఐ వాంట్ టు స్ప్రెడ్ ద నాలెడ్జ్. సో చాలా ప్లేసెస్కి వెళ్ళి ఐ గివ్ లాట్ ఆఫ్ టాక్స్, అంటే గైనకాలజిస్ట్కి కాన్ఫరెన్స్కి వెళ్ళి ఐ గివ్ సమ్
టాక్స్ అన్నట్టు. సో యాజ్ అ గ్రాటిట్యూడ్ మనకు అవార్డ్స్ వస్తాయి అన్నట్టు. సో ఐ గో అండ్ లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్లో టాక్ ఇవ్వటము, ప్లస్ లేటెస్ట్గా ఏది చేస్తే పేషెంట్ బెటర్ అనేది గురించి కాన్ఫరెన్స్ చేయటము, ఇట్లా మీటింగ్స్ చేయటం ఉంటుంది గైనక్స్కి. సో ఆ విధానంలో యాజ్ వెన్ వీ స్ప్రెడ్ నాలెడ్జ్ అండ్ వెన్ వీ ట్రై టు డూ గుడ్ థింగ్స్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అని ఐ ఆల్వేస్ బిలీవ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.